మొదటి రెండు వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగాని శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమునై ఉన్న, అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఊట వలన రూపాంతరము పొందు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుత వలన రూపాంతరము పొందు. చిన్న మాట ప్రార్థన చేసుకుని జ్ఞానమునకు ప్రకటిస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు. గతకాలమందు మేము నిన్ను దుఃఖపరిచిన సందర్భములన్నిటినీ దయతో క్షమించమని ఈ సమయమున ప్రార్థన చేస్తున్నాం. మేము నీ స్వరం వినాలని ఎదురు చూస్తున్నాము తండ్రి. అయితే మీరు మాట్లాడడానికి, మీ స్వరము మేము వినడానికి మేము తగిన వాళ్ళం కాదు. మీ పరిశుద్ధమైన కంఠస్వరము వినడానికి మా చెవులు యోగ్యమైనవి కాదు. నీ వాక్కు ప్రవచించడానికి ఈ నీ దాసిని నోరు కూడా తగినది కాదు. కానీ వాక్యమును రుఖ స్నానము చేత మమ్మను పవిత్రపరచుటకే సిలువలో నీవు నిన్ను వర్తించుకున్నావని ఎఫెసి 5:25-27 వచనాల్లో చెప్పిన వాగ్దానం స్మరించి ధైర్యము తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. మేము యోగ్యులమని మీరు మాట్లాడే వాళ్ళు కాదు, కానీ మమ్మల్ని యోగ్యులుగా చేయడానికి మాట్లాడే దేవుడవు. నీవు కార్చిన మీ రక్తధారను జ్ఞాపకం చేసుకుని దయతో మాతో మాట్లాడే తండ్రివి గనుక నీ స్తోత్రం. మమ్మను క్షమించి మాతో మాట్లాడండి. మాట్లాడుతున్న మీ దాసుడు, వాక్యాన్ని ఉపదేశిస్తున్న మీ దీన సేవకుడు, వింటున్న మేమందరము ఇక్కడ విద్యార్థులమే. మీరే గురువు, మీరు ఉపదేశకుడై ఉండి నాకు కనబడి, మాకందరికి కనపడి, నాతో మాకందరితోనూ మాట్లాడమని, గగని చేత మమ్మల్ని కాల్చి బంగారము వల పుటము వేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకుని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములు అనేకమైన విషయాలు ఉన్నవి. మనము విరిచి ఒకదాని వెంట ఒకటి ధ్యానము చేద్దాము, నేర్చుకుందాము. మనస్సు ఇక్కడ లగ్నము చెయ్యండి. ప్రప్రథమముగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. విశ్వాసులమైన మనందరము, దైవ సేవకు ప్రతిష్ఠితులమైన మనము లేక సాధారణ విశ్వాసులము, సాధారణ భక్త కోటి ఎవరైనా సరే, యేసు రక్తములో కడుగబడిన వారందరూ కూడా దేవునికి సేవకులేనని ఎన్నోసార్లు నేను చెబుతున్నాను. ఇశ్రాయేలు సమాజం అంతా యాజక వంశము, మళ్ళీ అందులో కొంతమంది ప్రత్యేకితులైనటువంటి ప్రతిష్ఠితులైన యాజకులు ఉన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మరచిపోకూడదు. నిర్గమకాండము 19:6 సమస్త భూమియు నాదే కదా. 19:6 నిర్గమకాండం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము,
నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవి అన్నాడు. మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా యాజక రూపమైన రాజ్యము అన్నాడు. ఇవే మాటలు 1 పేతురు 2:9 రాయబడ్డాయి. కాగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కనుక ఇశ్రాయేలీయులందరూ యాజక రూపమైన రాజ్యము, కానీ అందులో లేవీయ గోత్రము, లేవీ గోత్రము యాజక గోత్రము, అందరూ యాజక రూపమైన జనమే. అందులో మళ్ళీ ప్రత్యేకమైన యాజకులున్నారు. అలాగే కొత్త నిబంధన ఇశ్రాయేలీయులందరూ యాజక రూపమైన వంశమే, రాజవంశమే, కానీ అందులో మళ్ళీ ఈ యాజకులకే సేవ చేసే యాజకులు ఉన్నారు. అభిషిక్త సేవకులు ఎప్పుడైనా వేరే, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా వేరే. కొంతమంది బ్రదరన్ బోధలో ఉండి ఆ వచనం ఎత్తుకుంటారు. ప్రత్యేకంగా పాస్టర్లు ఇవాంజలిస్టులు ఏమిటండి, అందరూ సేవకులే, అందరూ యాజకులే అన్నాడు కదా అని. అంత మిడిమిడి జ్ఞానం అన్నమాట నేను చెప్తున్నాను. వాక్యం చెప్పేది మొదలు పెట్టిన తర్వాత అంటే ఎవరిని మూతి నాచేది, ఎవరిని మెప్పించేది ఉండదు. వాక్య ఖడ్గం ముందు ఎవరైనా ఒకటే, అది నేనైనా ఎవరికైనా వెసులుబాటు మినహాయింపు ఉండదు. కొత్త నిబంధనలో ఈ యాజకులు అనే వాళ్ళు స్పెషల్గా ఉండరు. పాత నిబంధనలో లేవీయ గోత్రమే యాజకులు, కొత్త నిబంధనలోనేమో అకార్డింగ్ టు 1 పేతురు 2:9 ప్రకారం అందరూ యాజకులే. పాత నిబంధనలో మామూలు ఇస్రాయిల్ వేరు, యాజకులు వేరు. కొత్త నిబంధనలో అందరు యాజకులు అని ప్రధాన బోధ. తప్పు మీద తప్పు. పాత నిబంధనలో కూడా అందరూ యాజకులు అనే మాట ఉంది. అందరూ యాజకులే, అందులో ప్రత్యేకంగా సేవకు నియమించబడ్డ యాజకులు వేరు. అదే పరిస్థితి కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో లేవీయ గోత్రం ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళు యాజకులు లేరా? ఉన్నది. కనుక ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే, అందరూ సేవ చెయ్యాలి. అందులో ప్రత్యేక బాధ్యతలు అధికారములు కలిగిన వారు ఉన్నారు, అప్పుడైనా ఇప్పుడైనా. కనుక ప్రియులారా, అందరమును దేవునికి సేవ చేయనప్పుడు దేవుని సేవ అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుని చిత్తానుకూలముగా ప్రవర్తించుటే దేవుని సేవ. దేవుని సేవ అనగా అర్థం ఏమిటి? దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట దేవుని సేవ. 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నాడు దావీదు భక్తుడు చేసిన ప్రార్థన. దేవా, నీ చిత్త ప్రకారము జీవించుట నాకు నేర్పించు, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకుంటే సహాయము చేయమని, నీ చిత్త ప్రకారము ప్రవర్తించాలి అని ఆశ నాకున్నది, నా చేత కావడం లేదయ్యా, నేర్పించమనే ప్రార్థన దావీదు భక్తుడు చేశారు. ప్రతి విశ్వాసి దేవుని చిత్తమును గూర్చిన జ్ఞాన వివేచన కలిగి ఉండాలి. లేకపోతే మన బ్రతుకు కాలమే వ్యర్థమైపోతుంది. ఏదో అమ్మగన్నది కనుక పుట్టేసాము, ఆకలింది కనుక భోంచేస్తాం, నిద్ర వచ్చింది కనుక పండుకుంటాం, మెలకు వస్తే మళ్ళీ వేస్తాం, ఆకలి అయితే తింటాం, దాహం వేస్తే నీళ్లు తాగుతాం, ఏదో అనుకోకుండా పుట్టాం కనుక బ్రతుకుతాం, సావు వస్తే చచ్చిపోతాం. బ్రతుక్కి అర్థం ఉండదు. నిత్యత్వంలోకి పోయినాక దేవదూతల ముందు, స్వర్గలోక నివాసుల ముందు టీవీగా నిలబడాలంటే భూమి మీద మనము దేవుని చిత్తము నెరవేర్చిన వారమై ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చిన వారికి ఉండే టీవీ దర్పము దర్జా మామూలు వాళ్ళకు ఉండదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును. సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు అంటే దేవుడు చెయ్యమన్నవన్నీ నెరవేర్చిన వారై అన్నమాట. దేవుడు అప్పగించిన విధులన్నీ నెరవేర్చిన వారై నిలవబడుటకు. అలా చేయాలంటే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోమన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకున్నాడు. చూసారా ఎఫెసీ 5:17. దేవుని చిత్తమేమిటో గ్రహించుకోవాలి. ఎఫెసీ పత్రిక 1:8-9 వచనాలు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసాను. చిత్తమును గూర్చిన మర్మం, దేవునికేదో ఒక సంకల్పముంది, ఒక చిత్తముంది. అది గ్రహించి మనము బ్రతకడమే దేవునికి సేవ చేయడం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకందరికి బాగా తెలుసు, 100 సార్లు చెప్పుకున్నాం, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి దేవుని చిత్త ప్రకారం సేవ చేశాడు. మందిరం కడదామనుకున్నాడు. దావీదు దగ్గర డబ్బులు లేవా చెప్పండి? మంది మార్బలము బలగము లేదా? ఉన్నది. ఓ ఆయన ఎన్ని గురులను కట్టేయగలడు? మహారాజు, మహాధిపత్యం పొందిన చక్రవర్తి, అనేక మంది రాజులు భూరాజులు దావీదుకు కప్పము చెల్లించుచుండేది. యుద్ధశూరుడు బోళ్ళంత మనుగుల కొద్దీ బంగారము వెండి లెక్కింపలేనంత పోగు చేశాడు. దేవుడు అన్నాడు, నా చిత్తము దావీదు, నీ ఉద్దేశం మంచిది కానీ నువ్వు కట్టొద్దన్నాడు. చిత్తమునైనా నోరు మూసుకొని పక్కన పెట్టేశాడు. నీకు పుట్టబోయే కుమారుడు కడతా, నువ్వు కట్టొద్దు, నా చిత్తము కాదు. దేవుని ఎందుకు కట్టొద్దు? నా ఇష్టం కడతా. ఇది ఏమైనా పాపమా? ఏమైనా పబ్బు పెడుతున్నానా? క్లబ్ పెడుతున్నానా? కళ్ళు కనపడా? గూడేనా? ఎందుకు కట్టొద్దు? మంచి పనే కదా. మంచి పనే, కానీ దేవుని చిత్తం అనేది వేరు. మంచి పని చేసేది వేరు, దేవుని చిత్తం చేసేది వేరు. మంచి పనులన్నీ దేవుని చిత్తం కాదు. ఆ రహస్యం తెలుసుకోవాలి. వద్దన్నప్పుడల్లా అది పాపం అని కాదు. అది పాపం కాదు కానీ వద్దంటాడు. పాపం కానిదల్లా నువ్వు చేయమని అర్థం కాదు. అది పాపం కాదు, దోషము కాదు, నేరము కాదు, ఎవరికి హాని లేదు. అయినా దేవుడు వద్దంటే నోరు మూసుకొని ఊరుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ఎందుకు ఎందుకు వద్దో చెప్పు అని ఆర్గ్యూ చేసిన వాడు క్రైస్తవుడే కాదు. అసలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని చిత్తానుసారముగా. ఒకసారి నాకు చాలా ప్రీతికరమైన పాట, మీకు చాలా ఇష్టమైన పాట, అందరికీ ఇష్టమైన పాట, లక్షల మందికి దీవెనకరమైన పాట, నా చిన్నప్పటి నుంచి పాడుకుంటున్నాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. ఆ పాట గుంటూరులో మసీదు వీధి ఆనంద నగర్. ఏదో నేను వాక్యం చెబుతూ అస్తమానం అదే పాట పాడాల్సి వచ్చింది. సందర్భోచితంగా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, తెల్ల వెంట్రుకలు పండిపోయి పెద్ద ఆయన. అప్పుడు నేను చాలా యవ్వనొస్తుంది, మేము వెనక సీట్లో కూర్చున్నాడు, దగ్గరకు వచ్చాడు. నాయన పాట అన్నిసార్లు పాడేదు, అంత ఇష్టమా మీకు అన్నాడు. అంటారు ఇష్టం లేని వాళ్ళు ఎవరు అనుకోరు, అందరికి ఇష్టం కదా అద్భుతమైన పాట. అసలు ఆ పాటే ఓ 10 ప్రసంగాలు పెట్టు, ఎంత అద్భుతమైన పాట. అది ఇష్టం లేనివాడు ఎవడు?
ఏం అట్లా అడిగారు ఎందుకు అని అడిగిన, ఎందుకంటే అది నేనే రాశాను. నేను నెత్తిన బాంబు పడ్డట్టు అది అంకుల్ మీరు రాశారా మీరా అవునా ఏం నమ్మలేవా నేనే రాశా. అదంతా మీ తాతగారు పెట్టిన భిక్ష బాబు, మీరు మీ తాతలంతా మా గురువులు అని అన్నారు. నాగార్జున సాగర్ లో కేవి జోసఫ్ గారు, అమ్మవాళ్ళ చిన్న అన్నగారు, మా చిన్న తాతగారు కదా, ఆయన దగ్గర నేను పెరిగాడు అనమాట. జోసఫయ్య గారి దగ్గర నేను పెరిగాను. మీరు జోసఫయ్య గారు మనవడని తెలిసి ఏదో మీ వాక్యం విందామని వచ్చాను. అంటే మీ తాత చెప్పినట్టు ఉందయ్యా, అసలు మైక్ లో వింటే మీ తాత కొంత విన్నట్టు ఉంది అన్నాడు. చాలా సంతోషమైంది. ఇంటికి రానాయన కొంచెం మా ఇంట్లో చేయగలుగు, మీ తాతగారు ఎట్లా వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి, మీ పాదం మోపితే కొంచెం నా ఇల్లు దీవించబడుతుంది అన్నాడు. సరే వెళ్ళా. సేవకుడు కాదు, పాస్టర్ కాదు, గవర్నమెంట్ సర్వీస్ రిటైర్ అయిపోయారు. మీరు సేవకుడు దైవజనులు నా ఇంట్లో అడుగు పెట్టండి అన్నాడు. వెళ్ళా. భోజనం చేసినాక అంకుల్ ఇంకేమేం పాటలు రాశారంటే ఏం రాయలేదు నాయన. అదేంటి అంకుల్ ఏం రాయలేదు, ఒకటే రాశారు. బతుకాలంలో ఒకటే పాట రాశాం, ఇంకేం రాయలేదు. అంటే ముందు రాయలేరు తర్వాత రాయలేదు, ఇది నిజమా? అంటే నిజమే నాయన, నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తా అన్నాడు. అదేంటి విచిత్రము అంటే అప్పుడు దేవుడు రాయమన్నాడు, అయ్యా రాశాను, ఇంకా తర్వాత రాయమని లేదు, నేను రాయలేదు అన్నాడు. అది సింపుల్ అన్నట్టు, దేవుడు రాయమన్నాడు రాశాను, తర్వాత ఆయన చెప్పలేదు నేను రాయలేదు. ఆయన చెప్పండి మనం రాస్తే ఏముంది, అంటే మట్టి వాసనే కదా బాబు. ఆయన చెప్పండి మనం రాస్తే ఏముంది, మట్టి మెదడు మట్టి తలంపులే కదా. ఆ ప్రభువు కొరకు ఎదురు చూశానయ్యా, ఇక ముసలన్న అయిపోయిన మళ్ళీ ప్రభువు చెప్పలేదు నేను రాయలేదు. ప్రతిరోజు ప్రభువు మాట్లాడుతూనే ఉన్నాడు, వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నాడు, కానీ పాట రాయమని అయితే చెప్పలేదు. మనం రాసిన పాట ఒకటి హిట్ అయితే అబ్బా నాకు టాలెంట్ వచ్చింది కదా అని మనం పని కట్టుకొని రాస్తాం. కానీ ఆ భక్తుడు చూడండి, నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక గొప్ప పాఠము నేర్చుకున్నా, టాలెంట్ ఉన్నందుకు ఏ పని చేయొద్దు, ఆయన చెప్పినందుకు చేయాలి. అది క్రైస్తవ జీవితం. నాకు వస్తుంది కదా అని ప్రసంగం చేయటం, నాకు వస్తుంది కదా అని పుస్తకం రాయటం, నాకు వచ్చు కదా అని కాదు, నీకు వచ్చి నీకు బోల్డ్ వచ్చు, అన్ని చేస్తావేంటి నువ్వు, ఎన్నో వచ్చింది కానీ అన్ని చేయొద్దు, ఆయన చెయ్యమన్నది చేయాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక, అది దేవుని చిత్తం. భక్తసింగారు నేర్పిన గొప్ప పాఠాలలో ఇదొకటి. ప్రతి విషయంలో దేవుని చిత్తం అడగాల. ప్రార్థన చేద్దాం. ఏదన్నా పెళ్లి సంబంధం వచ్చింది, ఒకరి దగ్గర సేవకి వెళ్దాం అనుకున్నాం అంటే వెంటనే ప్రార్థన చేసి పంపడాలి. ఈసూ కదా మనం అడుగుదాం, ప్రభు చిత్తం అడుగుదాం అని చెప్పి ముందు మోకరించి ప్రార్థన చేస్తాడు. మన కూడా చెదురు కూడా చూడ్డాయను కమా అందరూ స్ప్రే అని మోకరించి పెద్ద ప్రార్థన ఎత్తుకుంటూనే ఉంటాడు. మనం చచ్చినట్టు వంగాడు. అవతల ట్రైన్ పోతుంది, ఫ్లైట్ పోతుంది అంటే ఏం పప్పులు ఉడుకో, నోరు మూసుకొని మోకరించి దేవునితో మాట్లాడకుండా ట్రైన్ పోవడేంటిది? ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చినావు అసలు ప్రార్థన టైం లేకుండా? వంగవు ప్రార్థన కొరకు. ప్రార్థన చేస్తాడు. దేవాన్ని చిత్తం ఏమిటో బయలుపరచు. ప్రియ సహోదరుడు ఈ ప్లాన్ తెచ్చాడు, నిశ్చిత్తమే జరిగించు. నిశ్చిత్తము కాకపోతే ఆపేసి నిశ్చిత్తమైతే ద్వారం తెరిచి నడిపించు అని ప్రార్థన చేస్తాడు. దేవుని చిత్తం అడుగాల. దేవుని చిత్తం, దేవుని చిత్త ప్రకారం ప్రతి అడుగు మనం వేయుటే క్రైస్తవ జీవితము. అది సేవ, అది సేవ. నన్ను దేవుడు సేవకు పిలవలేదు కదా అనుకుంటారు చాలా మంది. పిలవకపోతే నువ్వు దేవునికి ఉపయోగపడవా? దేవునికి నీ ద్వారా ఏం ప్రయోజనం ఉండొద్దా? తన పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించి నువ్వు కొనుక్కున్నాడు. సంఘంలో నువ్వు ఒక ఊచ చేయలాగా ఉంటే ఎట్లా? తోలుగొమ్ములు ఉంటాయి కొన్ని ఎత్తులకు, అది ఏలాడుతుంటది, కొమ్ము కొమ్ము ఆకారమే, కానీ దేన్ని పొడవడానికి రాదన్నమాట. తోలుగొమ్ము ఉన్నట్టు ఊచ చెయ్యిలాగా నువ్వు ఉండద్దు. దేవునికి ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక నా బాల్యంలో
నేను 6 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ నన్ను రక్షణ అనుబంధులకు నడిపించిన ఆర్యులతో ఫస్ట్ నేర్చుకున్న పాట అందరి కన్నులు నీ వైపు, రెండవది ఆనందముగా ఇంపైన కానం. ఆ పాట నా జీవితాన్ని చెక్కింది. మీకు తెలుసు కదా సత్యదేవార్చనలో ఉన్నట్టుంది ఆ పాట, ఆ చెడిలో సత్యదేవార్చనలో ఉందో దేంట్లో ఉందో కలిసి ఉండ కథలు రాదాయన సత్యదైవార్చనలో ఉన్నట్టు కదా. అందులో చరణం రాశారు భక్తులు, అది మలయాళీ పాట. మలయాళీ పాట అయితే దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు ఎవరో పెంతకోస్తు బోధకుడు రాసినటువంటి పాట. నిన్ను వెంపాడించి నీ సేవ చేసి నీ పాదములు వాంఛించేదము, నిన్ను వెంపాడించి నీ సేవ చేసి నీ పాదములు చేరా వాంఛించేరు, ఇమ్మో దేవా దీనునికి మారని నీ కృపం కరుణించుము నేను నీ బానిసను, ఇమ్మో దేవా దీనునికి మారని నీ కృపము కరుణించుము నేను నీ బానిసను, ఆనందముగా ఇంపైన కాన ఏదేదను పరిశుద్ధ నోము దర్శించేదం. 16 సంవత్సరాల కిందట కొంతమంది వచ్చి, కొంతమందిని నేను అడిగాను, నేను ఒక పెద్ద మందిరం కట్టుకుంటా, నాకు నాకు ధన సహాయం కావాలి, కానీ ఒకరి సంస్థ బోర్డు నేను పెట్టాను, నాకు లోన్గా ఇవ్వాలి, ఇవన్నీ మళ్ళా నేను మీకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఇంటర్నేషనల్ ఫండర్స్ 100 కోట్లు ఇవ్వండి, నేను మళ్ళీ మీ 100 నీకు ఇచ్చాడు, ఎట్లా చేస్తానంటే పేమెంట్ ప్లాన్ అంత చెప్పాను. అదంతా ఇప్పుడు మీకు చెప్పడం అదంతా పెద్ద ఎకనామిక్ ప్రాజెక్ట్ అది, ఎకనామిక్స్లో ఉన్న ప్రాజెక్ట్ అది. సరే కొంతమంది ఏమన్నారంటే, బాబు నువ్వు బిజినెస్ కూడా అడగడం లేదు, పేదోళ్ళకి అన్నం పెడతా, వీధోళ్ళకి నేను సేవ చేస్తానని నీకు, నువ్వు ఎక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తావు, బిజినెస్ అయితే డబ్బులు వస్తాయి, నువ్వు సగం దీన్ని మాకు అప్పు మళ్ళీ తీర్చుకుంటావు, కనుక ఇంత కాదు ఓ పని కన్సల్టెంట్ అయిపో, నువ్వు నీ మాట తీరు బాగుంది, ఓపికగా మాట్లాడదు, ఎటువంటి నన్ను కన్విన్స్ చేస్తావు, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ అయిపో, నీ దగ్గరికి ఫైల్స్ వస్తాయి పోతాయి, మేము నీకు ఏదో కమిషన్ ఇస్తామని అన్నారు. సరేనన్నా అన్న తర్వాత నా దగ్గరికి 100 మంది వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నారు, ఏది వర్కౌట్ కాలేదనుకోండి, సడన్ గా నాకు లండన్ ఇంగ్లండ్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది, పిలకల్లాడే బ్యూటిఫుల్ గ్లేజ్ పేపర్ మీద ఫైన్ పేపర్ కట్ అర్థమైపోద్ది వచ్చింది, రెవరెండ్ రంజిత్ వీఆర్ హ్యాపీ టు నో అబౌట్ యువర్ వండర్ఫుల్ ప్రాజెక్ట్, we are willing, we have decided to give you 500 crores of rupees, Indian rupees, please come for negotiation, come to Delhi ani ochi abba devudu goppa dwaram terichesindi anukunnadi, mem ichestam mem decide ayipoyinam, nee bank account adi idi mottam anta maaku oka resolution pass chesi pampandi, ఇంకేమి రొట్టె విరిగి నెయ్యిల పడ్డకు 500 కోట్లు ఇస్తాం, 500 కోట్ల రూపాయలు మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా మరి రిప్లై రాస్తున్నాం, మేము రాయాలి అంటే నువ్వు రాయవద్దు ఏమొద్దు నా కాగితం చిన్న పౌతల పడానండి. అవునా బుద్ధిహీను అడిగినా నేను, ఎందుకు ప్రభా అంటే అడగొద్దు అట్లా, నీకు తర్వాత తెలుస్తుంది, టైం లేదు, చిన్న పౌతల పడే ఆ పేపర్ అన్నా బర్రమంజిం పాత్ర రిమైండర్ వచ్చింది, వెంటబడుతున్నారు, ఏమైంది ఇంకా రిప్లై రాయలేదు, నీకు ఇష్టమైన వెంటబడుతున్నారు వాళ్ళు,
వాడిని ఎట్లా వదిలించుకోవాలని అన్నట్లేదు. అరే నేను వద్దంటే వెంట పడుతున్నాడు వీటేంటి, నాకు అనుమానం వచ్చింది. అప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టాను అన్నమాట. తెలిసింది ఏంటంటే ఖలిస్తాన్కు సంబంధించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల ఆఫీసు బ్రిటన్ లో ఉంది. వాళ్ళ ఫండ్ దాన్ని ఏంటంటే ఎక్కడికన్నా షాపింగ్ పోయినప్పుడు కారు పార్కింగ్ చేస్తావా, కారు పార్కింగ్ చేస్తాం కదా మళ్ళీ వచ్చి తీసుకొని పోనీ, అట్లా ఫండ్ పార్కింగ్ అంటారు దాన్ని, ఫండ్ పార్కింగ్ అంటారు. ఎవరికన్నా ఒకరికి ఇస్తారు అక్కడ కారు పార్క్ అవసరమైన మళ్ళీ తీసుకుంటాం, నువ్వు వాడుకో 25 సంవత్సరాలు వాడుకో, నాకు పని పడ్డప్పుడు తీసుకుంటాం మళ్ళా, ఈ లోపల నీవు దాన్ని వడ్డీకెట్టి నువ్వే తిను. ఈ ఫండ్ పార్కింగ్ చేస్తాం. ఇచ్చినందుకు వాడు 500 కోట్లు మన అకౌంట్లో పెట్టి 25 ఏళ్ళ వరకు అడగరు. ఈ ఫేవర్ చేసినందుకు ఉగ్రవాదులు ఇండియాకి ఎప్పుడు వచ్చినా మన ఇండ్లలో ఉంటారు, మన బిల్డింగ్లు వాడుకుంటారు, మన మన ఇల్లు వాణి స్థావరం అయిపోతారు. ఆ డబ్బులు యాక్సెప్ట్ చేస్తే మా డబ్బులు తీసుకున్నా కదా, నోరు మూసుకొని మేము చెప్పినట్టు పడి ఉండమని, నేనే ఒక ఉగ్రవాదుల స్థావరం అయిపోయేవాడిని. నా ఇల్లుని ఎప్పుడో ఫైరింగ్ అవుతుంది, వేసి పడేస్తారు. ప్రపంచ సంస్కరణ కాదు, నేను ఒక 15 ఏళ్ళ కింద చచ్చిపోతును. అయితే దేవుని స్వరం నన్ను కాపాడింది. దేవుడు అన్నాడు నేను ఇయ్యాలనుకున్నప్పుడు నీకు ఇస్తాను, నువ్వు పిచ్చి పనులు చేయకు, ప్రాణం మీదకి వస్తుంది. ప్రియులారా, దేవుని చిత్తము తెలుసుకున్నందుకు నా లైఫ్ లో ఎన్నో యాక్సిడెంట్లు మిస్ అయిపోయినట్టు తప్పించుకో, ఎన్నో యాక్సిడెంట్లు. ఒకసారి విజయవాడ పోవాల, ఒకడు ఒకసారి చెప్పాను, మీరు కొంతమంది గుర్తుండొచ్చు. అది పుష్దార్ సీట్ మంచిగా అప్పట్లో వీడియో కోల్ చేశాను, కొత్త వచ్చినాయి, మంచిగా వెనుక చేసుకొని వాడు రద్దు దీన్ని పండుకొని పోవచ్చు అనమాట. విజయవాడకు పోవాలి, పొద్దున తెల్లారి పెద్ద మీటింగ్లో మాట్లాడాలి విజయవాడలో. ఎక్కడానికి నేను ఇమ్లీబన్ బస్ స్టేషన్ అప్పుడు లేదు, ఆ పాత బస్ స్టాండ్ ఉండే అన్నమాట, సిబిఎస్ ఉండే, అక్కడ పోయి ఎక్కబోతున్నా ఎక్కాను కూడా. దేవుడు అన్నాడు దిగిపో 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 దిగిపో, మనసు అంత ఒక్కటగ్గోల, నా దేవుడు వద్దంటున్నాడు అని చెప్పి దిగేసిన. ఎందుకు దిగింది సార్? సేమ్ బస్సు కదులుతుంది, ఎక్కండి ఎక్కండి అంటున్నాడు. నేను ఎక్కాను బొమ్మని చెప్పి పిచ్చని దాకా చేసి టికెట్ కన్ఫర్మేషన్ అయింది, చూశాడు కూర్చున్నా మళ్ళీ దిగిపోయినా నేను రాను అని అంటే ఒకసారి ఏదో పని పడుతుంది అనుకున్నాడు వాడు, వెళ్ళిపోయాడు. ఆ వెనుకొచ్చిన బస్సు ఎక్కమన్నాడు దేవుడు. అది ఒక డొక్కు బస్సు, అరే మంచి వండర్ఫుల్ ఏసీ కోచ్ దింపేసి డొక్కు బస్సు ఎక్కమంటున్నాడు దేవుడు. ఏంటి ఏమో ఆయన చిత్తము, సరిగ్గా సూర్యాపేట దాటి కోదాడ వరకు పోయిందో లేదు అక్కడ. నేను ముందు ఎక్కవలసిన బస్సు అక్కడ పెద్ద మర్రి చెట్టు వరకు గుద్దుకొని ప్రతి ఒక్కరికి ఎముకలు ఎదిగినాయి. ముందు సీట్లలో ఉన్న నా 2 సీట్లు, ఫస్ట్ సెకండ్ సీట్ 2+2 కదా, అవి 4 స్పాట్లో చచ్చిపోయారు. ఆ సీటే నాదన్నమాట 2వ సీటు. ఇక మేము వచ్చినాక ఆపుతా ఉన్నాడు ఆ బస్సు కండక్టర్, వాడంత నెత్తురు నెత్తురు అయిపోయినాడు. సార్ పోయిన వాళ్ళు చచ్చిపోయిన 4 మిగిలిన వాళ్ళని ఎత్తించుకొని పోండి, అంటే వాళ్ళకి చెయ్యి ఇక్కడ దాకా విరిగి కేలాడుతుంది కింది, అంత ఘోరము. వాళ్ళని స్టాండింగ్ ప్యాసింజర్లు ఎట్లా తీసుకుంటాం, వాళ్ళను మంచిగా ఉన్న వాళ్ళు మేము నిలబడి వాళ్ళని అలా కూర్చోబెట్టి, ఇక మాకందరికి వాళ్ళు రుద్దుకుంటపోతే వాళ్ళ రక్తవంతం మాకంటి, మా బట్టలన్నీ రక్తవంతం. షాక్లు ఉండిపోయినాను అనమాట. ఆ దిరం నేను చచ్చిపోతుంటే దేవుడు దిగిపోమనేది దిగిపోవాలి. ఇటువంటి 100 చెప్పగలను నేను. వరంగల్ కాకతీయ ఎక్స్ప్రెస్ తగలబెట్టారా, గుర్తుందా మీకు? వరంగల్ పోయి కాకతీయ ఎక్స్ప్రెస్ నక్సలైట్ వాళ్ళు తగలబెట్టారు, మొత్తం 72 మంది బొగ్గు ముక్కలాగా అయిపోయారు మనుషులు. అందులో నేను ఉండేది ఉండే స్టేషన్లు పోయి కూడా దేవుడు వద్దంటే ఎక్కలేదు అనమాట, వెళ్ళిపోయాను. దేవుని చిత్తము ఆయన మాట విన్నందుకు 100 సార్లైనా మరణం తప్పించుకొని ఉంటాను నేను. నన్ను చంపాలని స్పాట్ పెట్టాడు సైతం 2 సార్లు. దేవుడు ఆ తాగుకుపోవద్దు,
ఆచరు బోధ ఆధారు బోధ అని చెప్తున్నారు. నా వెనుకున్న వాళ్ళకి అర్థమైంది రెండు మూడు అయ్యేసరికి, అరే అన్న వద్దంటే పోదురా, వద్దంటే పోదు అక్కడ ఏదో తలకాయ బగలేదు ఏదో ఉన్నది అక్కడ వద్దొద్దు పోద్దు అని హుషారైపోయేది. పిల్లరా, దేవుని చిత్తము అనేది ఎందుకంటే మన క్షేమము కొరకు, మన కొరకి ఆయనకేమన్నా రూపాయి వస్తుందేమన్నా, అటు పోవద్దు ఇటు పోవద్దు అంటే దేవుడు ఏమన్నా ఒక 10 రూపాయలు వస్తుంది ఆయనకు. దేవుని చిత్తం ఎరిగి మనం ప్రవర్తించాలి. ప్రతి చిన్న విషయంలో నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకునే అమాయకం పాప, చక్కెర చిన్నది అదే రసగుల్లాగా ఉన్నవరా అని ముద్దు పెట్టుకుని చిన్న పాప 4 ఏళ్ళు అప్పటి నుంచి మన సంఘంలో పెరిగింది. 16 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేస్తామని వింటారు. అదే ఎందుకు అనవసరంగా అప్పుడే ఆ చిన్నపిల్లలకు పెళ్లి? లీగల్ కూడా కాదు, ఆడపిల్లలకు 18 ఏళ్ళన్నా రావాలి, ఇప్పుడు చేయకండి అని చెప్తే వీళ్ళు రాలే మా కులంలో. అదే నీ కులం తగలబడి ఏం కులం రా తెచ్చోరా, నేను చెప్తున్నాను ఇట్లా కూడా తిట్టాను, చేయకు చేయకండి, వింటలేదు. నేను చెప్తే నాకరికి నువ్వు కనుక పెళ్లి చేస్తే నాకు అగేన్స్ట్గా చేస్తున్నావు, నా మాటకు విరోధంగా, నాకే విరోధంగా చేస్తా వద్దు అని చెప్పి, లేదు సార్ మా కులమూలందరూ ఒత్తిడి చేస్తున్నారు, ఆడపిల్లలకు మేము అంతసేపు ఉంచాం సార్. అరే నీ కులం మీద బండపడ వద్దు, ఇప్పుడు ఎవరు కులం నాతో మాట్లాడించు వద్దని చెప్తుంటే పిచ్చర్లో అర్థం కాదా నీకు, ఇట్లా ఇచ్చాను ఆయన కూడా వినలేదు చేశాడు. 1 మంత్ అయినాక ఆ పాప చక్కని పాప ఒట్టి అమాయకంగా ఉండేది, నా కళ్ళ ముందే పెరిగింది. జ్వరం వచ్చింది అడ్డం పడ్డది, భార్య బట్టి ఇద్దరు జ్వరము, పారాసెటమాల్ యాంటీబయాటిక్ ఏది పనిచేయటం లేదు. ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు చూసి డాక్టర్ దగ్గర పోతే ఎందుక ఏ మందు పని చేస్తలేదని అంటే అన్ని టెస్టులు చేస్తే ఆ పిల్లకి ఎయిడ్స్ ఉన్నది. అదే ఆ పిల్లకి ఎయిడ్స్ ఎట్లా వచ్చాయని చూస్తే భర్తకు ఉండదు. వాడు మా కులో పోడు, మేము అద్దరు కులము, మా కులం అని అందగాడు మన చాగాను బాగోడు అని వాడికి ఇచ్చేవాడు ఎయిడ్స్ ఉన్నది. భార్యకు వచ్చింది, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, వద్దన్న పని ఎందుకు చేయాలా? తెలివి తక్కువ. దేవుని సేవకుడు ఏదన్నా వద్దంటే నోరు మూసుకొని వినాలి. యువతలో ఆ పిల్లలు వానికి ఇవ్వకుండా ఉంటే నాకేమైనా 10 రూపాయలు వస్తాయా? అరే నిన్ను నీ బిడ్డలు మొత్తం నేను జాగ్రత్త పిచ్చోడాను, ఆ పెళ్లి పెళ్లి చేసింది చెప్పాను. పోయిన ప్రాణమే పోయింది కదా, ఏడుస్తు వస్తుందా? దేవుని చిత్తము మన క్షేమము కొరకే. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట ఆలకించిన ఎడల ఎంత మేలు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన దానికి నా మాట వింటే మనకి మన మేలు కొరకే కానీ దేవుని మేలు కొరకు, దేవుని లాభము కొరకు కాదు. దేవుడు అయ్యో అన్నాడంటే దేవుడు ఎంత బాధపడి సఫర్ అయిపోయింది అన్నమాట. అదే ఎన్ని నష్టాలు పడుతున్నారా మీరు, అయ్యో ఇశ్రాయేలు మీరు నా మాట వింటే ఎంత మేలు, మీరు నా మాట విననందు చేత 95వ కీర్తన 7వ వచనము చూడండి, దయచేసి 95:7. తొంభై 7వ కీర్తన 7వచనం చదవండి తొందరగా ముగించేద్దాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. దేవుని మాట విన్నట్లయితే ఎంత మేలు. అనేక సందర్భాల్లో అంతటి మాట, మీరు నా మాట వింటే ఎంత మేలు, నా మాట ప్రకారం మీరు అనుసరించి నడుచుకున్న ఎడల, నా మాట విన్న ఎడల మీకు ఈ దీవెనలన్నీ ప్రాప్తించును. దేవుని మాట వింటే చాలు, దేవుని మాట వినాలి, దేవుని స్తోత్రం కలుగునుగాక. నాతో మాట్లాడు తండ్రి, నాతో ఒకసారి మాట్లాడితే ఆయన మాట మనం వింటే మన ద్వారా పాపము జరగదు, యాక్సిడెంట్ కాదు, నష్టము కాదు, అవమానం కాదు. నాతో నీవు
మాటాడినచు నీ బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు యుద్ధమందు నేను నిద్ర మీదను చూడరాని దృశ్యం కనుల గాంచినాను. దావీదు వసంత కాలమున రెండవ సమయలు మొదటి సమయలు గ్రంథము ఆ రెండవ సమయలు 11వ అధ్యాయం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు పొద్దంత నిద్రపోయి సాయంకాలము నిద్ర లేచి మిద్ద మీద పచారులు చేస్తున్నారు. ఇన్ని తప్పులో చూడండి. అది వసంతకాలము, రాజైన వారు యుద్ధరంగంలో ఉండాల్సిన కాలం. యుద్ధానికి పోవలసిన వాడు పోలేదు మొదటి తప్పు. యుద్ధానికి పోకుండా ఇంట్లో ఉంటే కనీసం ప్రార్థన చేయాల, ప్రార్థన చేయకుండా నిద్రపోయాడు రెండో తప్పు. దినమంతా నిద్రపోయి పొద్దుగుంక వేళ నిద్ర మేలుకున్నాడట, అంటే రోజంతా కొనికి నిద్రపోయాడు. మొద్దు నిద్ర బద్ధకస్తుడైపోయి సోమరితనం సరే నిద్రపోయాడు. రాత్రి సాయంత్రం చేసి పశ్చాత్తాపడి మోకరించాలనా, కనీసం మోకరించకుండా మిద్ద మీద తిరుగుతున్నాడు మూడో తప్పు. మిద్ద మీద తిరిగి ఆకాశాన్ని చూసి ఒకప్పుడు అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నావు అన్నాడు ఒకప్పుడు. ఆకాశాన్ని చూసేది పోయి కింద ఏమన్నా కనబడుతుందేమో అని చెప్పి చూస్తున్నాడు. ఇది నాలుగో తప్పు కదా. రెండవ రాజులు 11 ఒకటి చదవండి దయచేసి. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున, రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును ఇశ్రాయేలులందరినీ పంపగా సంహరించి ఉత్తడి వేసిరి. దావీదు యెరూషలేమునందు నిలిచెను ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ. అయ్యగారు ఏం చేశాడు, పొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి, అంటే పొద్దంతా ఏం చేశాడు, పొద్దుగుంకు వేళ పడక నుండి లేచి అంటే పొద్దంతా ఏం చేశాడు, పడుకున్నాడు. దేవాని ప్రజలు సైనికులు యుద్ధములో ఉన్నారు, వారిని కాపాడుతండి, జయం అనుగ్రహించమని కనీసం ప్రార్థన చేశాడా. యుద్ధానికి పోలేదు, రాజైన వాడు తన విధి నిర్వహించలేదు, ఇంటికాడ ఉండి ప్రార్థన చేయలేదు, మంచి కాళ్ళు బారగా పడుకొని రాత్రి అయితే అప్పుడు లేచాడు. లేచి అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించటం లేదు, మోకరించాడా మోకరించలేదు, మిద్ద మీద పచారులు ఎందుకు చేస్తున్నావయ్యా అంటే అప్పుడప్పుడు మనకు కూడా హాలిడే మూడు వస్తాడు, ఊరికే ప్రార్థనేనా, ఊరికే బయట ఇస్తాడేనా, అప్పుడప్పుడు కొంచెం జీవితం కూడా ఎంజాయ్ చేయాలి. దేవుడు అన్ని మన కొరకే చేసిండండి, అప్పుడప్పుడు మనం పాడైపోయే మైండ్ వచ్చినప్పుడు ఇతను తిక్కాలోచనలను వస్తాయి, పోయే కాలం వచ్చినప్పుడు అన్ని పాడు బుద్ధులు వస్తాయి అన్నమాట. సరే పైన వచ్చి తిరిగి చిండికి చిండికి ఎందుకు చూస్తున్నావు, పైన చూడరాదు. ఆకాశములు దేవుని మహిమ ఇవ్వరు, దేవుని మహిమ చాలా చూసినాం భయ్, మనుషుల మహిమనే తక్కువ చూసినట్టు. కింద ఏమన్నా మనుషుల మహిమ కనపడదేమంటే కనపడేది మనుషుల మహిమ, మనుషుల మహిమ కనపడి ఈయన ఉన్న మహిమ అంటే పోయి కిందికి చూశాను. చూస్తే అప్పుడే ఉలిక్కి పడాలన్నా, అయ్యో
చూడరాని దృశ్యం చేసి అయ్యా క్షమించండి, ఉలిక్కిపడాలనా, పశ్చాత్తాప పడేది పోయి మనసు మొత్తం మాయగమ్మేసింది. ఒక టైం వచ్చినప్పుడు మనం తప్పు చేస్తుంటాడు అర్థం కాదు, మనకు తప్పు చేసుకుంటేనే నా అంత మంచోడు లేడు అనుకుంటాం. మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటే అది మందిని మోసం చేయదు, మనల్ని మోసం చేస్తుంది. నా హృదయం నన్నే మోసం చేస్తుంది, నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. నా హృదయం నిన్ను మోసం చేయలేదు, నీ హృదయం నన్ను మోసం చేయదు. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. నేను చాలా మంచి ఉండి అనిపిస్తూ ఉంటుంది, భయంకరమైన గంపెడు పాపం చేస్తుంటే కూడా. కిందకు చూశాడు, స్నానము చేయుచున్న స్త్రీని చూశాడు, గుండె బాడుకొని ఏడ్చి అయ్యో నన్ను క్షమించయ్యా అని అడిగాడు పోయి. ఆమె ఎవరి భార్య అని అడి, ఊరియా భార్య. అవునా, బులావోసుకో. అరే నీ బుద్ధి ఎక్కడ? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు ధ్యానము చేయువాడు. కీర్తన రాసావు, పాట పద్యం రాసావు, పాడావు, నాకు నేర్పించావు. నీవిచ్చిన ధర్మశాస్త్రమును ధ్యానించుటకు వేకువని నేను పొందునన్నావు. ధర్మశాస్త్రాన్ని మనందరికంటే ఎక్కువ ధ్యానం చేశాడు దావిడు. తెలియదా పదార్థులు పొరుగు వాని ఇల్లైనను, గాడిదైనను, భార్యనైనను ఆశించకూడదని తెలురా. ఇతరులకు బోధించు నీవు, నీకు నువ్వు బోధించుకోవా అన్నాడు పౌలు. తప్పు చేసే టైం వచ్చిన మనసుకు చీకటి కమ్మినప్పుడు అర్థం కాదండి, బుర్ర పనిచేయదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది లాజిక్. చేశాడు, తప్పు చేశాడు, చేసి కూడా ఎన్ని రోజులైందంటే ఆమె నిలదప్పిందంటే అప్పుడు ఇమీడియట్ గా కాదు, కొన్ని వారాలు నెలలు గడిచిపోయింది. ఆమె అది నేను గర్భవతి నైతని చెప్పింది, ఇవాళ తప్పు జరిగితే రేపే చెప్తుందా? వారాలు గడిచినాయి. పాపం ఊరి అక్కడ యుద్ధం చేస్తాడు, దావీదు కొరకే యుద్ధం చేస్తున్నాడు. అతని భార్య నిమిత్తం పాడు చేశాడు. డప్పు కప్పెట్టుకోవడానికి వాడిని చంపండి అని చెప్పాడు. ఏమైపోయిందయ్యా పెద్ద మనిషి బుద్ధి? బోధకునికి ఇంత బుద్ధి తత్వం ఏంటి? అలాంటి బుద్ధిహీనమైన మైండ్ నాలో వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడితే కాదని ఏడుస్తున్నాడు ఈ భక్తుడు. అది నా జీవితంలో కూడా పాపము అని అంధకార శక్తి నన్ను కమ్ముకొని పాడుపరులు జయిస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడవయ్యా. నువ్వు మౌనం దాలిస్తే నేను చెడిపోతా, నువ్వు మాట్లాడితే నేను బతికిపోతా తండ్రి అని అడుగుతున్నా. యుద్ధమందు నేను మిద్దె మీద నూటి చూడరాని దృశ్యం కనుల గాంచినాను, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు మనుషులు ఎప్పుడైనా తెలియక తప్పు చేయరండి బాగా గమనించాలి. తెలిసినా సరే తప్పు జరిగిపోతుంది, అది మన మానవులమైన మనకు ఉన్నటువంటి దౌర్భాగ్య లక్షణం. అదిరిపోయే ప్రసంగాలు చేసేవాడే పడిపోతాడు. పెద్దోళ్ళందరూ అభిషిక్తులు, నేను చెప్తున్నా, సంసోను కానీ దావీదు కానీ తెలివి తక్కువలు కాదు, లోక సంబంధులు కాదు, అజ్ఞానులు కానీ, ఊరికి మునగాళ్ళు, దేశానికి మునగాళ్ళు, ప్రసంగికులు, జ్ఞానులు, మేధావులు, ప్రకట చేసిన ఇంత తెలివైన అంటే నాదే బుద్ధి తక్కువ. నా బలహీన
ఘనత నామది మూఢత ఎరిగి ఎరిగి నను త్రియముగ పిలచి జ్ఞాన బలములను ఘనతను నాకిర సిలువను శ్రమను విదే సమాజములో నిన్ను ప్రణుతింతును. నిన్న కూడా ఎవడు కుర్రోడు అడుగుతున్నాడు, ఏమన్నా కొత్త పాటలు రాసినావు ఇంకా ఈ మధ్య? వాళ్ళు దూరంగానే ఎడ్డిబాబు అర్థమైపోయింది వీళ్ళు. కొంతమందికి ఆత్మీయత ఉండదు, దేవుని వెంబడించేది ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. అయితే వాడి పెద్ద ఆత్మ సంబంధం నేను అనుకోవాలని వాడు నా ముందు కొన్ని డైలాగులు మాట్లాడుతున్నాను. కానీ కొత్త పాటలు ఏమైనా రాస్తాను అంటే నేను నీ అభిమానిని, నీ పాటలు నాకు ఇష్టము, ఇంకా కొత్త రాదని ఎదురు చూస్తున్నా అని నా చెవులో పువ్వు పెట్టి అయితాదండి అది కుదురుతావా? వాడు ఎంత తిక్కలోడు, వాడు దూరంగా అంత అడుగుతూనే ఉంటుంది నేను. మరి నా ముందే తప్పులు ఉడకవు, ఏ సమయం ముందే ఎట్లా ఉడుతుంది అంటే నాకు చెప్పండి. అసలు దేవుణ్ణి ఎవరు మాయ చేయగలరు? ప్రిలారా, కొత్త పాట రాసిన అని అంటే నేను రాసిన కార్యక్రమం అర్థమైంది అని అడిగింది. పిచ్చోడా, ఒక్కో పాట మీద బతుకాలం కావాలి, ధ్యానం చేసి ఆ పాటని అనుభవం అయ్యేటట్టు బాడగలిగినాడు మనలో చదువు. నన్ను నువ్వు ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. ఎవరిని మాయ చేద్దావు అనుకుంటున్నావు? వాళ్ళ పొద్దున ప్రార్థన చేసినావు నువ్వు? బైబుల్ చదివినావా? అందరిని అడుగుతాను నేను, నాకు ఎవరు క్లోజ్కి వచ్చినా ఇవాళ బైబుల్ చదివినావా? నువ్వు బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నువ్వు నన్ను ప్రేమిస్తే మట్టి నాకాడేవు? నువ్వు దేవుని ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా? నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలి. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తూ నేను నిన్ను ప్రేమిస్తాను అర్థం ఉంది. దేవునికేమో మొత్తానికే విడాకులు ఇచ్చేసి నన్ను ప్రేమిస్తారట. ఎందుకు నాకాడేముందో పిచ్చోడ, మట్టి మట్టి బొమ్మ, నేను మట్టి ముద్దను. నువ్వో బూడిద, నేనో బూడిద, దేవుని నా దగ్గర నీ దగ్గర. నీలో దేవుని వాక్యము, నాలో దేవుని వాక్యం ఉంటే మన సహవాసంలోనికి మహిమ దిగొచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగినదా. నా బలహీనత నా మది మూఢత. బలహీనత అంటే ఏంటంటే చేయాలనుకున్న మంచి పని చేసే శక్తి లేదు. మేలైనది చెయ్య గోరుచున్నాను కానీ అట్లా చెయ్యట నాకు కలుగుతలేదు. చెయ్య గోరుచున్న నేను చెయ్యక వద్దు వద్దు అనుకున్న కీడే చెయ్యచున్న. చేతగా వచ్చలేదు, మంచి ఉద్దేశం ఉంది కానీ చేతగా వచ్చలేదు, అది బలహీనత. మూఢత అంటే తెలుసా? ఇది కేవలము తప్పు అని తెలిసి కూడా అట్లనే వెళ్ళిపోతుంటాం అన్న. ఇది కొన్ని సిగరెట్ తాగితే మంచిది కాదు అని చెప్తే వాడు అడుగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నా ఎక్కడ రాసిందన్నా అంటే అక్కడనే రాసిందండి. లేదా అంటే అదే ఆ పెట్టె మీద రాసిందిరా, నువ్వు ఉన్న పెట్టె మీద ఉంది సిగరెట్ తాగుతా ఆరోగ్యానికి. వాడు తయారు చేసినట్టు రాసిచ్చాడు ఎందుకు మంచోడు? ఈ దాకా తాగితే చచ్చిపోతుంది. ఎక్కడ రాసింది అంటే ఈ తిక్కలోడు ప్రశ్న ఏంటంటే బైబిల్ ఎక్కడ ఉందని. అంటే బైబిల్లో ఉంటే మానేస్తాడంట, బైబిల్లో లేదని పాపం తాగుతున్నాడంట, ఉంటే తాగకపోనట పాపం. ఎంత మంచోడు చూడండి, విషం తాగొద్దని బైబిల్లో లేదు, పాము పుట్టలు చేయి పెట్టొద్దని బైబిల్లో ఎక్కడుంది? పో చేయి పెట్టు మరి. సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఏడుంది? నేను పెండ తినొద్దు, పెండ తిన్న రాసింది లేదంటే తిను మరి తీసుకొస్తా పెడి పెడి. నాకు ఇష్టం లేదు. ఎందుకు వద్దని బైబిల్లో రాయలేదే? తెలివైపోయింది అనుకోకు. భక్తి పరులు దేవుని బిడ్డలంటే చాలా ఎడ్డోళ్ళు అనుకుంటారు అందరూ. అంటే అనుకున్న ప్రతంతా ఎడ్డోడే. దేశ ప్రధానమంత్రులు మోకరించి అయ్యా సలహా చెప్పాలి అంత లెవెల్ ఉంటేనే ఒకడు అపోస్తలుడు, దేవుని సేవకుడు.
పిచ్చోడు కాదు దేవుని సేవకుడు అండి. అమాయకంగా ఉండి అందరితో అనిగిమని ఎందుకుంటున్నాడంటే అది ఏసయ్య స్వభావం. చిన్నపిల్లని ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, హత్తుకున్నాడు, కుష్టోళ్ళతో అమాయకులతో పామరులతో ఉన్నాడు. అంటే ఏసయ్య అమాయకుడా? తాగుతున్నాడుంది అని అంటే అక్కడ ఉండి చచ్చిపోతావు ఉంది. సింగపూర్ లో అయితే నేను చూశాను నోటుకు వచ్చిన క్యాన్సర్ పుండ్లు అవన్నీ ఫోటో తీసి దాని మీద ప్రింట్ చేస్తారు. ఇది దాగకరా నోరు ఇట్లా అయిపోతుంది, క్యాన్సర్ పుండ్లు వచ్చి చచ్చిపోతాం. ఆ ఫోటో ఆ డబ్బా మీద వేసి అయితే కూడా వాడు తాగుతాడు. ఎందుకు చచ్చిపోతావని చెప్తా కూడా ఎందుకు తాగుతున్నావు అంటే నా ఇష్టం అంటే అరే లారీ వస్తుంది ఎదురు పోకురా అని అంటే నా ఇష్టం నేను పోతాను. నువ్వు చెప్పడానికి లారీకి ఎదురుపోయినా ఏమనాలి మూర్ఖుడు. చచ్చిపోతామని తెలిసి కూడా సిగరెట్ తాగే తోడో తెచ్చోడు. లారీ ఎదురొస్తుంటే కూడా దానికి ఎదురు కూడా పోయాడు ఇంకో పిక్కలోడు. ఇట్లాంటి పిక్కలతనము భక్తులలో కూడా ఉంటుంది. మనం సిగరెట్ తాగము లారీకి ఎదురుపోము, సాతానుకు మన జీవితంలో చోటు ఇచ్చే పరిస్థితి అనేక సార్లు మనలో ఉంటుంది. చేత ఆ మూఢత నేనే చెప్పు ఎవనుకో గారు చెప్పేది నా బలహీనత నా మది మూఢత ఎరిగి ఎరిగి ఎంతో తెలుసు అది ఒక్కోసారి పనికిరాదు. తెలిసిన నాలెడ్జ్ పనికిరాదు. నేను రాసిన పాటలన్నీ ధ్యానం చేయినప్పుడు అర్థమవుతుంది. భక్తుడు దేవునితో నడిచేటప్పుడు ఏమేమి అవుతుందో. మరి ఒక తరిను గాయపరచితిని, మరి ఒక తరిను గాయపరచితిని, ఘోర దోరి తోడనయ్యా నీ దయా కోరి నిలచితినయ్యా. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీన బాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బల బాయను. పాప నియమము బలియో బాయను, పాప నియమము బలియో బాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను. ఎరిగి ఎరిగి వింతగా మీరికి, ఎరిగి ఎరిగి వింతగా మీరికి. అది నాకే వింత, వద్దని తెలుసు, తప్పది తెలుసు. అరే ఎందుకు మీరు చున్నాను అంటే బ్రేక్ పడతలేదన్నా, బ్రేక్ నొక్కుతూనే ఉన్నా, గర్రలోని పోతూనే ఉంది సైకిల్. బ్రేక్ ఎప్పుడు ఫెయిల్ అయిందో తెలియదు. సైతాన్ గారు నిన్ను శోధనలో పెట్టక ముందు నీ బ్రేక్ వైర్ కట్ చేస్తావు. అది సంగతి అది మహామేధావి. నేను మంచి శ్లోక్ మీద పెట్టి ఉత్తారం మీద బండి పెట్టి ఎక్కడైనా గుద్దుకొని చచ్చేటట్టు చేసి అటు బొమ్మని చెప్పి ముందు ఇక్కడ బ్రేక్ వైర్ కట్ చేసేస్తావు. ఏసు రక్తం చేయమని బ్రేక్ నొక్కుతా ఉంటావు. ఏడ ఏసు రక్తం బ్రేక్ వైర్ చూసుకొని సైకిల్ ఎక్కాలి ముందు. వాడు ఎంత పిచ్చోడా, సంసోనే వాని ముందు దుష్మని దావీదే దుష్మని. నువ్వు అంతకంటే తురుంకనా? జాగ్రత్త జాగ్రత్త పిల్లరా, దేవుని మాట మనము విని ఆయన చిత్తము, ఆయన చిత్తము మనము గ్రహించాలి. దేవుని చిత్తమేదో మీరు గ్రహించాలి. దేవుని చిత్తం ఎరిగి బ్రతికిన బ్రతుకే దేవునికి ప్రీతికరమైన సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైన, ఎట్టి సేవ? ప్రసంగాలు చేసే సేవ కాదు. ప్రసంగాల సేవ ఎవడేం చేస్తాడు?
దేవుని చిత్త ప్రకారము బ్రతికే సేవ ఇది మీకు యుక్తమైనది. ఇవాళ రేపు ప్రసంగాలు కూడా మేడ్ ఈజీ, ఎవ్రీథింగ్ మేడ్ ఈజీ. ప్రసంగము చేయటం ఎట్లా అని 70 ప్రసంగాలు, 104 ప్రసంగాలు, 100 ప్రసంగాలు అని అవుట్ లేదు కదా మూలవాక్యము. దానికి 4-5 కనెక్టింగ్ పాయింట్లు, రెఫరెన్సులు అవి కొనుక్కొని బతికిపోతున్నారు కొంతమంది. మరా ప్రసంగం చేసిన కూడా చేయకుండా ఒకటే ప్రసంగం పై నుంచి వర్టికల్ గా రావాలి. ఎవడో రాసిచ్చిన ప్రార్థన చదివేది, అది ఎవడో రాసిచ్చిన బోధ చేసే. ఎందుకు ఈ రోజుల్లో ప్రసంగాలు చేయడం ఎట్లా అని ఒక ఆయన వచ్చి అడుగుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేయకపోతే నష్టమేంటన్నా నేను. ప్రసంగం ఎట్లా చేయాలని నన్ను అడుగుతున్నాడు. అదేమన్నా హార్మోనియం ఎట్లా వాయించాలని అడిగినట్ట. అవును తెలవలే కదా మానే, మరి చేయకు. ఇప్పుడు నువ్వు చేయకపోతే నష్టం ఏంటి, ఎవరికి నష్టం అని అన్న. అంటే ఏం లేదనుకో, అంటే మరణూరు మూసుకో మానే. ప్రసంగం ఎట్లా చేయాలి అన్నాడంటేనే లోపల మంట లేదు, ప్రత్యక్షత లేదు. చంటి బిడ్డకు పాలెట్లు ఇవ్వాలని కన్నతల్లు అడగదు, అది సహజం, ప్రకృతి. అంతే సహజంగా దేవుడు పిలిచిన సేవకుని హృదయంలో సందేశాలు బ్రుతి తల్లి అడుగుతుందా ఎట్లా పాలు ఇవ్వాలని. ప్రకృతిలో దేవుడు ఇచ్చేశాడు అది. అట్లాగే భక్తుడు తన బిడ్డలకు పాలు ఇవ్వాలంటే సంయమిచ్చు తల్లి వలె అన్నాడు పౌలు. ముందు దేవుడు మీకు తెలియాలి, దేవుని మార్గము, దేవుని గ్రంథము, దేవుని ప్రణాళిక తెలియాలి. నీ ప్రజలు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచుండగా నాకు అధిక దోషము పుట్టుచున్నది, నా కన్నీళ్లు ఏరులయ్యి పారుచున్నవి. ప్రజల ప్రవర్తన చూసి దేవుని వాక్యము ధ్యానిస్తే అగ్ని ఎముకల్లో తప్పకుండా పడుతుంది. అప్పుడు ఎట్లా ప్రసంగం చేయాలి అనే ప్రశ్న రాదు. చేయకుండా ఎట్లుండాలి నేను ఉండలేను. ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, వాక్యం చెప్పకుండా ఉండలేను. అది నా ఎముకలో మండుచున్నది అన్నాడు ఇర్మియా. ఆ మంట వచ్చేస్తుంది. ప్రసంగ సేవ కాదు కావలసింది. ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కావలసింది దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించే సేవ. రోమా పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఇట్టి సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైన. ఎటువంటి సేవ? ఎటువంటి సేవ? అక్కడ ఉంది చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని బతిమాలుకొనుచున్న ఇట్టి సేవ. ఎట్టి సేవ? మన శరీరములు ఆయనకి ఇచ్చే సేవ. దేవునికి స్తోత్రం కలుగుంది కాక. హల్లెలూయా. తనువు నాదిగో గై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములు క్షణములు తీసుకొని అవినీదు వినతి ప్రవహిపాను శక్తి నీయోమి. తనువు నాడిది గోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమునానికై పనిచేయ చేతూలిరిగో. అనయంబుని విషయ మై సొగసుగా చురుకు ధనముతో పరుగేత వినయ పాదములిగో. చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడే ప్రభువులు అంగీకరించాను కదా, 10 ఏళ్ళప్పుడు పరిశుద్ధాత్మ పొందాను. తర్వాత ఈ పాట నేర్చుకున్నా. ఎవరి పిచ్చోడి పాట రాసింది అనుకున్నాను నేను చిన్నప్పుడు. తెలియక మనం చిన్నప్పుడు ఎదుగుదల లేనప్పుడు భక్తులను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అది ఎట్లుంటుందంటే గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరించింది, కోడి గుడ్డు పోయి కోడి పిల్లను ఎక్కిరించింది. ఎట్లా?
నేను చూడంత రౌండ్గా నున్నగా మంచి తువేండి ఈ కల తోకలంట ఈ కట్ట పొడుచుకొచ్చి ఈ తోక ఎటు పొడుచుకొచ్చా అసలు ఏమన్నా ఏంటి నీ రౌండ్ ఆస్కి వేయిరా ఏం షేప్ నీది షేప్ లేసుకున్నావు నేను చూడు దుందగా నున్న ఏంటి ఇది నాన్న నీట్ ఉండాలి అంత బొచ్చు బొచ్చు క్యాహే అని ఆ గుడ్డు పోయి పిల్లని ఎక్కిరించి పిల్ల అన్నదంతా నువ్వు ఇంకా డెవలప్ కాలేదు నువ్వు డెవలప్ అయితే నువ్వు నారాయణ అవుతావు నువ్వు ఇంకా బతుకు మొదలు కాలేదు ఎత్తిచ్చుదాన్న మొదలైన అలాగైతే మనం ఇంకా గుడ్డ గుడ్డులాగా ఉండి పిల్లని ఎక్కిరియడం వంకర చింకలు ఉన్నారు అన్నా నువ్వు ఫ్యామిలీ లైఫ్ అట్లా చేసేది లేకుండా అంటారు పర్లేదు తల్లి నీ కూడా అటువంటి దాన్ని చూసి పెళ్లి చేస్తాను చెప్తు నీకు కూడా పెళ్లి అయితే తెలుస్తుంది సరిగ్గా అటువంటి చాలా మంది ఉన్నారు చేస్తావు కదా అని అప్పుడు చెప్తు నువ్వు పెళ్ళే కాను నా పెళ్లి నీకేం తెలుసు నా పిచ్చర్ అసలు నీ ఒక పెళ్లి కూడా కాలేదు తుంకు శ్యామాలు ఆయన ఉండి పెద్ద మనిషి దేవదాసయ్య గారి పాట రాస్తే ఎవరి తిక్కలోటి పాట రాసింది నాకు తెలిసిన వాక్యం ఏంటంటే అప్పుడు నా కుమారుడు అనే హృదయము నాకిమ్మని ఏసయ్య అన్నాడు హృదయం దేవునికి ఇవ్వాలా తను అంటాడు ఏంటి శరీరము ఇది చెత్త శరీరము కేవలం నిష్ప్రయోజనమైందని ఏసయ్య చెప్పాడు హృదయం నాకిమ్మన్నాడు హృదయములో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోమన్నాడు దేవుడికి హృదయం ముఖ్యమా శరీరం ముఖ్యమా ఈ చెత్త ఆయనకి ఎందుకు ఎవరి పిచ్చోడి పాట రాసిందో అనుకున్నా తర్వాత నేను యవన ప్రాయములు సేవ కొరకు పిలువబడ్డాక తర్వాత మొదటి 2-3 సంవత్సరాలలో ఈ పాట విలువ తెలిసింది నాకు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఆత్మావేశము వలన 66 గ్రంథాలలో 3 గ్రంథాలు రాసిన అభిషిక్త ప్రవక్త సొలొమోను విగ్రహారాధన చేశాడు కామాతురుడై బహుమంది భార్యను ఉపపత్నులు ఉంచుకొని వచ్చాడు అంత జ్ఞాని అలా ఎలా ప్రవర్తించాడు దేవునికి గుడి కడదామనుకున్నాడు కాని నేనే ఒక గుడి అయిదాం అనుకోలేదు నేనే దేవుడికి ఒక మందిరాన్ని కావాలనుకో అనుకోకుండా హృదయము దేవునికి ఇచ్చి శరీరాన్ని దేవునికి ఇచ్చేది మర్చిపోయాడు కనుక అతని ద్వారా పాపం జరిగింది నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలంటే హృదయం ఇచ్చేదే సరిపోదు శరీరము కూడా ఇవ్వాలి మీ అవయవములను దేవునికి సమర్పించుకోమన్నాడు పిల్లరా తర్వాత అర్థమైంది ఓహో హృదయం ఇవ్వాల్సిందే మన శరీరం కూడా హృదయమును మాత్రమే దేవునికి ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే మళ్ళా సంసోనుకు జరిగింది దావీదుకు జరిగింది సొలొమోనుకు జరిగింది మనకు జరుగుతుంది కాబట్టి మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్నది ఇట్టి సేవయుక్తమైనది దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా స్వరమిది గోగోను మీయో వర రాజాని గూర్చి నేను ముఖేష్ పాటలు పాడేది మంచిగా గజల్స్ హార్మోనియం పాటు రాత్రి 8 గంటలకు మంచిగా మటన్ బిర్యానీ తిని చాయ్ తాగి హార్మోనియం పట్టుకొని కూర్చుంటే తబలా మంచిగా చిన్న గజ్జలు వరకు రాత్రి అంతా గజల్స్ పాడి మజాగా ఎంజాయ్ చేసి ఒకరోజు దేవుడు మాట్లాడాడు నేను నేను కొనుక్కున్నా కదా నీ స్వరం నాది కదా నువ్వు నా మహిమ కొరకు నాడు నీ స్వరంతో పిచ్చి పిచ్చి పాటలు పాడేది నాకు ఇష్టం లేదు అన్న ఏడ్చినారు నాయన క్షమించు ఇంకోసారి నేను బాధపడతాను క్షమించండి నెక్స్ట్ మార్నింగ్ ఈసీఐలో జాబ్కి పోతా నేను అందరికీ ఫేవరెట్ హీరో అప్పుడు కూడా నేను చూసేటప్పుడు వానర సైన్యంలాగా ఉండేది 34 మంది
ఎక్కడ ఉన్నా కూడా ఏదో నాకు జోకులు వేస్తాడు నవ్విస్తాడు పాటలు పాడతాడు నేను ఎంటర్టైన్ చేస్తాను. రంజిత్రం పాట పాడు నేను పాడా ఏమైందండి నిన్న మంచిగా పాడ ఏమైంది కాదు ఏమో లంచం కావాలన్నా అంటే అప్పుడు చెప్పాడు నాకు ఏం కాదు ఇంత స్వీట్ ఇంత ఛాయ్ అది అని నేను కావాలన్నా తెప్పిస్తావులే ఇంత కానీ నేను కాదు మా దేవుడు వాడొద్దానండి అని చెప్పి అట్లా కూడా చెప్తాడు మీ దేవుడు అవును చెప్తాడు సరే బా ఏదో ఒకటి పాడు మీ దేవుని పాట పాడు నా స్వరం ఏ సైజకు ప్రతిష్ఠితం ఇంక వేరే పాట పాడను అదే పాడు మీ దేవుడు ఎన్ని స్వరం చాలా బాగుంటుంది అని మాకు సంగీతంతో ముఖ్యము ఏ పాట అయితే మాకేది పాడు అంటే వాళ్ళ కొరకు అప్పటికప్పుడు రాసి పాడిన సంధ్యమేలకు నరులారా శ్రీక్రీస్తునాథుడే మోక్ష కుమార్గము అని పాడేసరికి వాళ్ళకి అర్థమైంది ఇంకా మళ్ళీ అడిగితే ఒట్టు ఇక నేను అడిగినందుకు క్షమించే సోదరా నేను చస్తా అడగను నేను మళ్ళీ పాట అడిగి చెప్పుకోవచ్చు అమ్మమ్మమ్మమ్మ ఎంత కుట్రా ఈ దేవుని పాట పాడతారని ఇంత పెద్ద కుట్ర చేస్తావు ఏసై ఎందుకెందుకు దేవుడు మిగతా వాళ్ళు ఎందుకెందుకు గారు మొత్తం మమ్మలను కుర్చీ కట్టేసి మొత్తం నీ మతంలో కలుపుకున్నట్టు చేసావు కదా మళ్ళా నిన్ను అడిగితే నన్ను చెప్పుకోగొట్టాను మళ్ళీ అడిగితే ఒట్టిగా ఆ తర్వాత నుంచి నేను ఇంతవరకు ఏ రండి మనం పాటలు పాడుకున్నారు ఏ వద్దు వద్దు అమ్మ వీడు డేంజర్ ఉన్నాడు వీడు మెల్ల బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని అప్పటి నుంచి నేను ఎంత పడి ఇవ్వాలని అక్కడ బాబు రా పాట పాడుకున్నాడు కొద్దిగా పన్నుందని వాడు పక్క చందులో గాయమైపోతుంది. దేవునికి ప్రతిష్ఠితం మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 28వ వచనం కాదా వాడు బ్రతుకు దినములన్నితను దేవునికి ప్రతిష్ఠితుడు దేవునికి స్తుతి కలుగుని గాక హల్లెలూయా నా నాలుక దేవునిది నా కన్నులు దేవునిది నా శరీరములోని పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు దేవునివి నా జ్ఞానము దేవునిది నాకున్న ధనము బలము దేవుని సర్వము దేవుని స్తోత్రం సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా స్వరనిధి గోగును నీయో వరరాజాని నూగూర్చి నిరతంబు పాడాను మరియు పెదవులిదిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగాని తను నాడిది గోకై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి నా ఇచ్చాయు నా ఇష్టామి దిగోయిది నీ ఇష్టముగా. ఒక అమ్మాయి క్రైస్తవుడు కాదు అని ప్రేమించింది ప్రేమించే వాళ్ళు లేకుంటే నేను ఉండలేను ఇదేం కథ నన్ను బాప్తిస్మం ముందు రక్షింపబడ్డాక వాడు లేకుండా ఉండలేను ఏసై లేకుండా ఉండలేను అన్నాలే దేవుని వాక్యం లేకపోతే బతకలేను అన్నాలే ప్రభు శరీరం లేకుండా బతకలేను అన్నాను బైబిల్ గ్రంథము అమ్మో నాకు కావాలి తీసేసి చచ్చిపోతున్నాను అని వాడేవడు అన్నుడు అంటే మనిషి ఇచ్చేసిన అంటే నీ పనికి మాలిన మనిషి అక్కడానికి ఇచ్చినారు పిచ్చిదానా బుద్ధి లేదా అసలు వాడిని జనాభా లెక్కలు ఎత్తు పెట్టుకున్నాడు రక్షణకు ఉండనోడు సత్యమందు ప్రతిష్ఠితుడు కానోడు రెండు కాలం మీద నడుస్తున్న జంతువు అనుకోవాలి వాడు మనిషిని ఎట్లా లెక్కేసుకున్నావు సూపులు కలిసినాడు సూపులు ఏంటి కలిసేది పనికి మాలిన దాని నువ్వు సూపులు ఎట్లా కలుపుతావు మనిషి ఎట్లా కలుస్తుంది అసలు ముందు వాడు సత్యము కొరకు సత్యంతో ప్రతిష్ఠితుడు అయితే తప్ప
వాడు మనిషి రూపంలో ఉన్న పశువు అనుకోవాలి, వాడు హ్యూమన్ బీయింగ్లే కాదు, వాడిని ఎట్లా లెక్క పెడతాం మనుషులు అంటే మనసు జారిపోయిందండి. ఏం ఆఖరికి ఎవరో తన్నే వింటారు, వాడే నేను లేకుంటే నేను నా బ్రతికే వద్దు. నువ్వు పొందిన రక్షణ ఏ చెయ్య లేకపోతే నా బ్రతుకు వ్యర్థమన్నది. ఒక పిచ్చి తలకాయ తెచ్చినంత లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, లేకుంటే నా బ్రతికే వ్యర్థమంట. నేను చెప్పినాను నిజామాబాద్లోని వీళ్ళ ఊర్లోనే పెండ్లు అయింది, టెంపోలోనూ వ్యాన్లు వస్తున్నారు, కాళ్ళ పారాయణ ఆరలేదు, యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ పెళ్లి కొడుకు చచ్చిపోయాడు మీ ఊర్లో, న్యూస్ పేపర్లో వచ్చింది అది. పెళ్ళి అయ్యి వస్తున్నాడండి కొత్త దంపతులు, పెళ్లి పార్టీ, యాక్సిడెంట్ అయింది, తిరగబడ్డది మొత్తం పైకిలు కొట్టి స్పాట్ లో పెళ్లి కొడుకు చచ్చిపోయాడు, కాళ్ళ పసుపింక ఆరలేదు, పెళ్లి కూతురు విధవరాలైంది, వాడు లేకుండా బతకలేనట. పెళ్లి రోజు నేను మొగుడు చేస్తున్నా ఏం చేస్తావు, పనికి మాలిందని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ప్రేమించడానికి దేనికన్నా ఒక అర్థం ఉండాలి. ఇష్టం వచ్చిన ఎవరినో కానీ పశువుని ప్రేమించి నేను వాడు లేకుంటున్నాను అది కదంటే, నువ్వు ఏం భక్తి నేర్చుకున్నావు, ఏం రక్షణ నేర్చుకున్నావు అంటే నా ఇష్టం, నీ ఇష్టం ఏంటిది అసలు, నువ్వు నీ సొత్తే కాదు, మీరు మీ సొత్తు విలువదెట్టి కొనబడినవా. చాలా కబర్దారు విశ్వాసులు జాగ్రత్త. నేను కొన్ని వందల మందికి ప్రేమించుకున్నందుకు పెళ్లి చేసిన ప్రేమ తప్పని కాదు నేను అనేది, ఆ ముందు ప్రేమలో కూడా ఒక న్యాయం, ఒక భక్తి, ఒక అడ్డం ఉండాలి. అడ్డమైన నేను ప్రేమించేది నేను వాడి వాడు లేకుంటుండాలి అంట, నాలుగు చోంకులు తెలుస్తాయి. అటువంటి వాళ్ళు గోల్డ్ బంది సరే అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాక పెళ్ళి అయిన రోజు గొడవ మొదలయ్యి వాడెవడు అంధుడు, నువ్వింత అందంగా ఉంటావు, కాలేజీలు ఎవరు నీకు ఐలవ్ చెప్పకుండా ఉన్నాడా అని మొదలు పెట్టిన అయ్యా కొత్త చాప్టర్. ఈ పిక్కలు ఏం చేసిందంటే ఎందుకు చెప్పలేదు బోల్డ్ మని చెప్పి, నేను మాత్రం నీకు ఒక్కరికి చెప్పిన బోల్డ్ మంది చెప్తున్నారు, ఎవడెవడు చెప్పిందో చెప్పు అని ఇంకా తోముడు బేరం స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చింది అంకుల్ వాడుంటే నేను ఉండలేను, నిన్న కాక వాడు లేకుంటుండలేనన్నావు ఇప్పుడు వాడు అంతకుముందు అంటది అంకుల్ మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు, నా ప్రేమ మీకు అర్థం కదా, అరే ప్రేమ కానీ పెళ్లి కానీ ఏదన్నా డాక్టరేట్ అంటే నేనే ప్రపంచం మొత్తం మీద, నాకు తెలియని ప్రేమ ఎక్కడ పిచ్చి కానీ నేను కవిని మొత్తం ప్రపంచం అంతా చదివిన నాకు తెలియదు ఏముంది, వేరే గ్రహాంతర జీవులు వచ్చినా సరే మాట్లాడుతుంది నేను, అది నా స్టేచర్, మీరు నన్ను అర్థం చేసుకుంటానట. మీ వయసు ఎంత అంటే 20 అంటుంది, నా వయసు 50, నీ వయసు 20. నీకు ఎప్పుడన్నా నీ బ్రతుకులో ఒకప్పుడు 50 ఏళ్ళు ఉండినా, నాకు ఒకప్పుడు 20 ఉండే కనుక 20 ఏళ్ళప్పుడు మైండ్ ఎట్లుంటుందో నాకు తెలుసు, 50 ఏళ్ళప్పుడు మైండ్ ఎట్లుంటుందో నీకు కనుక తిక్క తిక్క మాటలు మాట్లాడకు, నీ సంగతి అంతా నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు అని ఎన్ని రకాలుగా చెప్పిన వినకుండా చేసుకొని పెళ్ళిన 3 రోజులు వచ్చింది అంకుల్ వాడని చంపేస్తున్నాను. ఏమైందంటే మరి నువ్వు ఎట్లా మొదలైంది బిడ్డ కొట్లాటంటే, నువ్వు అందంగా ఉంటావు కదా ఎవడు ఐ లవ్ యూ చెప్పకుండానే ఉన్నాడా అని అంటే ఈమె గ్రేట్ గా ఫీల్ అయ్యో గోల్డ్ మీద చెప్తుంటే అందరు అయిపోయేది బుక్ అయిపోయింది. ఎందుకు తెలివి తక్కువ పనులు పెద్దలు చెప్పినప్పుడు అనుకుంటారు ఏంటంటే మా సుఖానికి అడ్డం వస్తున్నారు, అరే నువ్వు సుఖపడాలనే కదా పెద్దలు ఆశపడే సుఖం అడ్డుకోట్నందుక ఆ ఎడ్డితనం అంతా పక్కన పెట్టేసి నేను చెప్తున్నా, మొత్తం లోకం ప్రపంచం వాక్యం పరలోకం పాతాళం అంతా ఈ కళ్ళతో చూసి వచ్చిన నేను అన్ని చూసి పండిపోయినా అని చెప్తున్నా. నీ మనస్సు నీది కాదు, నీ మనస్సు నీ సొంతం అనుకున్నావంటే సైతాను కుట్రలో ఇరుక్కుపోయినట్టే,
నా శరీరం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా పెళ్లి నా ఇష్టం, నా హృదయం అనుకున్నావు అంటాడు. ఇరుక్కు మీద మరణించిన చేతులను బరికిపోయి సైతానుకు నీ జీవితంలో ఏది నీ ఇష్టం కాదంటే అది దేవుడి ఇష్టం. నువ్వు నీ సొత్తు కాదో ఆయన కొడుక్కున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏబీసీడీలు తెలుసుకోండి ముందు. యేసుప్రభు రెండవ రాకడి సంగతి వదిలిపెట్టు. అది ఎప్పుడని కానీ యేసుప్రభు శ్రమల కాలానికి ముందు వస్తాడా తర్వాత వస్తాడా అని నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఒక నిండా తాగొచ్చి పీకల్లారి దాగి వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి అన్నా రెండవ రాకడి సంగతి ఇప్పుడు తెలుసుకోరా అంటున్నా. వాని నోట్లో మర్మం అంతా నా కడుపులోకి వచ్చి టేబుల్ గ్రైండర్ పెట్టినట్టు గిరగిర తిరిగింది. సమరకాలను ముందు వస్తారా తర్వాత వస్తాడు వాడి నిన్న తాగి నేను ఆయన ఎప్పుడు వచ్చినా నువ్వు మాత్రం వ్యక్తపడవు. నీకు ఎందుకు పరేషాన్ని? నీకు మొదటి ఆకలి అర్థం కాలేదు, రెండో రాకలి నీకెందుకు? ముందు రక్షణలో మూల పాఠాలే నేర్చుకున్నప్పుడు విశ్వ ప్రణాళిక సింహనాదము అయినా అదే ఎవరు ఉత్తరించడానికి ముందు ఏబిసిడి నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అనగా దేవునికి మన శరీరము సమర్పించట, దేవుని స్తోత్రం కలిగినగా ఇట్టి ఇట్టి సేవ మీకు ఆయుక్తమే. మనము సంస్కరణ చేయాలా, రెండవ రాకడ గురించి సిద్ధపాటు చేయాలా, విశ్వ అది మీరు విశ్వ ప్రణాళిక అది ప్రపంచములో ఈ 6000 ఏళ్ళలో ఎవడు చెప్పని మర్మం అది. పౌలే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అది. దేవుడు నాకు బయలుపరిచాడు, రాయమని రాశాను, పెద్ద అని చెప్పే రాశాను, నా గొప్ప కాదు అది. ఆయన దిగొచ్చి నన్ను పట్టుకొని చేయి పట్టుకొని రాయించాడు మోకాళ్ళ మీద. దాని కన్నతో తెలియండి, ప్రపంచములో దేవుని సత్యం అనేది ఉండాలి కనుక గ్రంథాలు రాయబడ్డి ఇంగ్లీష్లోకి వస్తున్నాయి, పంచఖండాలు తెలుసుకుంటారు. అయితే అసలు పాఠం ఎట్లా పుట్టిందో అని నాకు తెలిసిపోయిందని నువ్వు విర్రవీగి విశ్వ ప్రణాళిక చదివేశానని విర్రవీగి నీ హృదయము దేవునికి ఇవ్వకుండా నీ చిత్తము దేవునికి సమర్పించకుండా ఉంటావా? దేవునికి మార్కులు వేస్తాడా? నా దాసుడు రాసిన గ్రంథములన్నీ చదివితివి కనుక నీ బతుకు నీ ఇష్టం వచ్చిన బతుకు పంటావా? నా ఇష్టమిది కోయిది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమికాదాడి. ఒకప్పుడు అనుకున్నా ఎవరికి కళ నీ పాట రాశాను, తర్వాత నా ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది పాట, నాకు భక్తి నేర్పింది పాట, నా పరిశుద్ధతను కాపాడింది పాట. అయ్యగారు పరదేశంలో కనపడ్డా లేకుండా రెండవ రాకడలో ఏసఐ దగ్గర కనపడ్డా పోయి సారి చెప్పుకుంటా, అయ్యా నన్ను క్షమించను మీ గురించి ఇట్లా అనుకున్నాను నేను. దేవదాసయ్య గారి పాట, నా ఇష్టమిది గోయిది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమికాదడి. నా ఇచ్చాయున్నట్టి నా హృదయామిదిగోని చెయ్యాడి రాజా కియా సింహాసనము, తను నాదిదిగో కై కొను నీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో భయంకర శోధనలు వచ్చినాయి, ఆ శోధనల్లో నేను జయించడానికి కారణం ఈ పాట. మనిషిదే నన్ను పాపానికి ప్రేరేపిస్తున్నాను చాలా మంది, కానీ మంచిదే చేద్దామని కూడా కొన్నిసార్లు మనసు వచ్చింది చెప్తున్నా యథార్థంగా. కానీ ఒకటే ప్రాబ్లం వచ్చింది, మరి ఈ శరీరం నాది కాదే, ఎట్లా నా సొత్తు కాదు కదా, ఇంకా వేరేటువంటి వస్తువుని ఎట్లా వాడుకోవాలా? నీకు నన్ను చాలా ప్రేమ ఉంది, చాలా నన్ను ఎంతో గౌరవించావు, నన్ను ఎంతో ఘనపరిచావు,
కానీ మరి నా దగ్గర ఏమి లేదు కదా, ఇది ఆయన అయిపోయింది కదా. ఆ ఒక్క థాట్ నన్ను కాపాడింది, బతికిపోయినట్టు. లేకుంటే భయంకరంగా సంసోను కంటే దాగుడి కంటే ఘోరంగా పడిపోతుంది. నా శరీరం నాది కాదు అనుకున్నాడు. దేవా నన్ను క్షమించు, ఇది నీ ఆలయము, పరిశుద్ధాత్మక ఆలయము, నీ సొత్తు, నేను కాపాడాలి. ఎవడైనా దేవుని సొత్తును పాడు చేస్తే, దేవుని ఇల్లు పాడు చేస్తే దేవుడు వాణి పాడు చేయ, భయం అయిపోతుంది అనమాట. మీ వస్తువు ఏదైనా నాకు ఇచ్చిపోయింది అనుకోండి, అయ్యగారు కొంచెం భద్రంగా పెట్టండి, నేను బొంబాయి పోయి వచ్చి మళ్ళీ తీసుకుంటానని ప్రాణంతో సమానంగా అమ్మో మనది మనదైతే పోయినా చేసినా పర్లేదు. కానీ వేరే వాడే 10 లక్షల బ్యాగ్ నా ఇంట్లో వెచ్చిపోయాడు, అది పోతే ఎట్లాగా? ఇప్పుడు తెచ్చేంత ఎక్కడ తెచ్చాను నేను? ప్రాణం అట్టేసి కాపాడుతా. అట్లా నీ శరీరము నీది కాదు, ఏసయ్య నీకు ఇచ్చాడు, కొనుక్కున్నాడు, నీ దగ్గర పెట్టాడు. కావాలి ఉండాలి అంతే. నువ్వు కాపాడాల్సిందే తప్ప నీ ఇష్టం వచ్చిన వారి గురించి అందుకు కాదు. రెండవ రాకడలు వచ్చి మళ్ళీ తీసుకుంటాడు, అది దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు, ఎట్టి సేవ అక్కడ చెప్పాడు క్లియర్గా. ఏం చెప్పారు? పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఇటువంటి సేవ మీకు యుక్తం. ఇది చేయకుండా మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా యుక్తమైనది కాదు. శరీరం సమర్పించకుండా మీరు ఎంత సంస్కరణ ప్రణాళికలో ఉన్నా యుక్తమైనది కాదు. ఇటువంటి సేవ చేయాలంటే మీరు ఏం చెయ్యాలి అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము. ఉత్తమము కాని దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, పర్మిసివ్ విల్. అనుకూలమంటే దేవుని కార్యక్రమములోని ఉపయోగపడడానికి అనుకూలమైన చిత్తం. సంపూర్ణమైన చిత్తం అనేది ఒకటి ఉంది, అసంపూర్ణమైన చిత్తం ఉన్నది. నా కుమార్తెకు పెళ్లి చేయాలనేది నా సంకల్పం. పెళ్ళైన తర్వాత ఆమె దేవుని సేవకు ఉపయోగపడాలి. సత్య సంబంధిగా ఒక ప్రిస్కిల్ల వలె, ఒక దిబోరా వలె ఉండాలి అని నా సంకల్పం. పెళ్లి చేయాలా? పెళ్ళైనాక ప్రిస్కిల్లలాగా ఉండాలి, ఇది నా పర్ఫెక్ట్ ప్లాన్. నా బిడ్డ పక్కింటి వాడిని ప్రేమించింది, ఎవరు చేసుకుని వాడినే చేసుకుంటాను, మొండికేసింది. తను చేసుకోకపోతే బాయలు దూకుతున్నది. సరే నీ కర్మ కలుపుకుని అని అనుకున్నాను. పెళ్ళైతే జరుగుతుంది, కానీ ప్రిస్కిల్ల మాత్రం కాదు. పెళ్లి జరుగుద్ది, నాకు మనవడు పుడతాడు, కానీ నేను కళలు కన్నటువంటి అభిషిక్త జీవితం ఆమె శాశ్వతంగా పోగొట్టుకుంది. దేవుని చిత్తములో మళ్ళీ వర్గాలు ఉంటాయి. నేను పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానంలో చెప్పాను, నిర్ణీత చిత్తము అనుమతించు చిత్తము. నాయన నేను సైకిల్ తీసుకొని మార్కెట్కు పోతా 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 అని ఊరికి నసపెడుతున్నాడు కొడుకు. తల్లి వద్దన్నది, నాయన వద్దన్నాడు. అమ్మ నేను వెళ్తాను, అమ్మ వద్దన్నది, నాన్న వద్దన్నాడు. నేను వెళ్తాను, 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 వెళ్తాను. వాడిని సోటి భరించలేక నెస భరించి సరే పోరా అని అన్నాడు. సైకిల్ ఎక్కి అందాక పోయి వాడు ఎక్కడో ఆటో వస్తుంటే గుద్దుకొని ఖాళీగా కొట్టుకున్నాడు. అరే ఎందుకు రాడవరా నువ్వు అని నాన్న అడిగితే, అమ్మ బొమ్మ అన్నది. అమ్మ బొమ్మ అన్నదా? విన్ని బొమ్మనేదాకా ఆమె ప్రాణం విసిగించాడు వీడు. అట్లా దేవుడు ముందు ఒక మాట చెప్తాడు, బిలాంలాగా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, మాట ఇష్టం లేదంటే రెండవసారి అడిగి, మూడవసారి అడిగి, నాలుగోసారి అడిగి, సరే పో అన్నదాక. మనం దేవుని చిత్తమునకు సమర్పితులమైతే దేవుడు సంపూర్ణమైన చిత్తం బయలుపరుస్తాడు. దేవుని చిత్తం చెయ్యాలి అని 100% కమిట్మెంట్ లేకపోతే మీకెప్పుడు అసంపూర్ణ చిత్తమే తెలియపరచబడుతుంది. దేవుడేం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. మీకన్నా నాకన్నా ప్రపంచం మేధావులు అందరికంటే కఠర్నాక మేధావు ఆయన.
దేవాని చిత్తం ఏమిటి నీ చిత్తం ఏమిటి అడిగే చాలా మంది దేవుని చిత్త ప్రకారం చేద్దామనే కమిట్మెంట్ లేనులే. దేవాని చిత్తం బయలుపడుతూ నీ చిత్తం బయలుపడి అంటాడు ఆయన మాట్లాడాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఎంతో కాలంగా నీ దాసుడు అడుగుతున్నాడు, నీ దాసురాలు అడుగుతుంది కదా, నీ చిత్తం బయలుపరుచున్నాయని ఆయన అడిగితే వద్దు నేను బయలుపరుచాను, బయలుపరిస్తే వాడు చెయ్యడు నాకు తెలుసు అన్నాడు. అందుకే బయలుపరచాడు. చెప్తున్నా నన్ను అర్థం చేసుకుంటే మీకు దేవుడు కొంచెమని అర్థమవుతాడు. మా సొంత తోడబుట్టి నక్కున్నది, అన్నకు పెళ్లి సంబంధం వచ్చింది, అంతకంటే పెద్దలు ముగ్గురు అక్కలు ఉన్నారు, మా వెంట బాగా ఇంటికి ఒక్కడే కొడుకురా, అక్కడికి సంబంధం వచ్చి చేద్దామా చేద్దామా అంటే నన్ను అడగొద్దు నేను చెప్పా అని మూడు నెలలు అడిగారు. నువ్వు చెప్పాలి రా, నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, చెప్తేనే మేము అడుగు ముందు చేస్తాం, లేకుంటే వెయ్యం. నువ్వు కూడా పెరిగావు, జాబ్ చేస్తున్నావు, అప్పుడే జాబ్లో ఉన్నావు. నేను చెప్పాను మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి. ఎందుకు చెప్పావు, నీకు బాధ్యత లేదా, నీకు తోడ పుట్టింది కదా, అట్లా ఇష్టం. మూడు నెలలు ఆయన అంక చెప్పా. ఎందుకు చెప్పానంటే ఎట్లన్నా మీరు నా మాట ప్రకారం చెయ్యరు, నేను చెప్పిన తర్వాత నువ్వు నా మాట వినకపోతే నాకు ఇన్సల్ట్ అవుతుంది కనుక నేను చెప్పాను అని చెప్పి. ఆ ఎందుకు చేయవు, నువ్వు చెప్పాల్సిందే అని అంటే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇన్నిసార్లు అడిగారు కదా, మూడు నెలలు అడిగారు కదా అని చెప్తున్నా. ఈ సంబంధం వద్దు, నాకు ఇష్టము లేదు, ఈ పెళ్లి చేసే కంటే అక్కను తీక కోసేసి హుసేన్ సాగర్ ఎత్తేయండి, వాడు మన ఇంటల్లుడు కావడం యోగ్యుడు కాదు, వద్దు, ఇది మీరు చేస్తే నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఇది నా మాట అంటే అని చెప్తున్నా. వానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకే నేను చెప్తాను, ఇవాళ మూడు మూడు చేసి పెళ్లి చేశాడు, అక్కడ పెళ్ళి అయిపోయింది. ఆ రోజు రాత్రి నుండి ఆరు నెలల వరకు ఆమె ముఖం నేను చూడలేదు. పిండా నెక్స్ట్ మార్నింగ్ లేదు ముఖం, అక్కడ చూడలేదు. రెండో రోజు, మూడో రోజు, ఆ పదో రోజు, ఆరు నెలలు అయింది. మేము ఇంటికి పోతే గ్రేస్ బిజీగా ఉంది, కలవదు మిమ్మల్ని చూడలేదు, వెళ్ళిపోండి. నన్ను శిల్పి అదే కొత్త పెళ్లి కూతురు మా ఇంటికి భోజనం ఆమె రాని అవసరం లేదు. ఆమె పెళ్లి పీటల మీద అక్క ముఖం చూసాం, మళ్ళీ ఆరు నెలలు మాకు కనపడకుండా ఆమె ఎక్కడో పెట్టేశాం. ఆరు నెలలు అయినాక ఇక ఇవాళ అటో ఇటు అక్కను ఉంచారో చంపేశారో తెలియదు, చూడాల్సిందే తెలుసుకోవాలని ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఆవేశపడి నాకు కోపం వచ్చిందంటే నాకు బ్రూసులు పూనకం వస్తుంది. మహిళలందరూ కెరకారు కాబట్టి ఏదైనా ఉబోకరాను ఉబోకరా అంటారు మా వాళ్ళు, ఎందుకంటే ఉత్సాహంగా ఇవన్నీ వరుసలు చూసేది ఉండదు కాబట్టి పోదు పోదట అక్క ఉండాల్సి వచ్చిందో తెలియద్దా మనకు అని చెప్పి ఒక రోజు పట్టపగలు వెళ్ళిపోయాయి. తలుపు కొడితే చిరిగిపోయిన బట్టలు చింకేది నేర్చుకో పనిపిల్ల తల తలుపు తీసి, నేను గ్రేస్ మార్గరెట్ పిల్లలు ఎక్కడుంది అని అంటున్నా. అంటే బాబు రారా అండి అని రా మా అక్క. అయ్యి అక్క నువ్వు ఇట్లా అయిపోయినాయి అంటే బోరుమని వచ్చింది. తర్వాత గొడవలు అయిపోయినాయి, విడాకులు అయిపోయింది, వాడు చచ్చిపోయారు, అక్క చచ్చిపోయారు, అందరూ పోయారు. నేను వద్దు అని కూడా చెప్పలేదు, ఎందుకంటే ఎట్లా వినరు కాబట్టి. నాకు నేను చెప్పిన దాకా నేను అడుగుతావు, చెప్పిన తర్వాత ఏమో చెయ్యరు. సేమ్ దేవునికి అదే సమస్య. దేవుడు నాకు చెప్పాడు చూసావు, అది మంచిది కాదని నీకు తెలుసు, నువ్వు చెప్పిన దాకానేమో వదలకుండా అడుగుతావు, విసిగి చెప్పేస్తేనేమో చెప్పిన మాట వినరు. అందుకే నేను చాలా మందికి చెప్తాను, దేవుడు కూడా చెప్పాడు, దేవాన్ని చిత్తం బయలుపరిచే దేవుని చిత్తం అంటే అంత ఈజీగా చెప్పేది ఏమన్నా. దేవుడు మనం పిచ్చపాటి మాట్లాడుకొని సాయి తాగుతాం రా కూర్చొని ఆ ఏం గురువు మంచుకుందాం ఆ ఏం సంగతులు అన్నట్టు ఉండదు. దేవుడు సర్వజ్ఞాని, ఈ దౌర్భాగ్యుడు నా మాట వినడు,
కాబట్టి నేను చెప్పను పోమంటాను. దేవుడు తన చిత్తము నీకు తెలియపరచాలంటే చెప్పిన తర్వాత నువ్వు చేస్తావనే నమ్మకం దేవునికి ముందు మనం గుర్తించాలి. ఇస్సాకును బలర్పించమన్నట్టు నీ ఏక కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వు అన్నా సరే ఇస్తాడు వీడు తప్పకుండా అన్న నమ్మకం దేవునికి నీ మీద నీ భక్తి మీద కలగదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే అబ్రహాము మోరియా కొండ మీద దేవునికి ఏ రీతిగా లోబడ్డాడో అంతగా నువ్వు లోబడతావని దేవునికి నీ మీద నమ్మకం రావాలి. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు ఎవరు పట్టవాళ్ళు దేవుడు నాతో బలంగా మాట్లాడుతున్నాడు. బలంగా ఏం మాట్లాడుతున్నాడు? నీకు పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, పైన లేదు. దేవుడు ఏం, దేవుడు అంటే ఏమనుకున్నావు? మనిష. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బయలుదేరి దేవుడు నాతో బలంగా మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయిని చేసుకోమని. అది దేవుడు ఎప్పుడు అమ్మాయిని చేసుకోమని ఒకటే టాపిక్ మాట్లాడతాడండి, ఇక వేరేది మాట్లాడదా? దేవుడు మాట్లాడేంత ఫీలింగ్ అంత అంత పరిశుద్ధత అంత లెవెల్ అంత హోదా నీకు ఉందా? దేవుడు మాట్లాడితే ముందు పెళ్లి కాదు దశంబాగ మిమ్మల్ని మాట్లాడుతుంది. దశంబాగ మిమ్మల్ని చెప్పాలి కదా దేవుడు, ఆ పిల్లని చేసుకోమని చెప్పిందండి. దేవుడు దీన్ని చెప్పలేదా? ఆ వీడే దేవుడు చెప్పింది. వీరి పైత్యం అంతా వీరు దేవుడిని చెప్పుకొని మళ్ళీ దేవుడు నాకు చెప్పిండడు. న్యాయతీర్థం ముందు ఇటువంటి వాళ్ళు తోలు తీస్తాడు దేవుడు. జాగ్రత్త, దేవుడు ఏం చెప్పలేదు. దేవుడు ఎందుకు చెప్తాడు? ఆ పిల్లని చేసుకుని ఇస్తున్నది దేవుడు. ఇంకేం పైన మ్యారేజ్ జీరో పెట్టుకున్నాడు దేవుడు. నువ్వు ఆనందం చేసుకో, ఏమని చేసుకో దేవుడు చెప్పాడు. దేవుడు మాట్లాడితే ముందు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోమని మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ముందు పరిశుద్ధంగా బ్రతకమని మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ముందు నీ అవయవములను దేవుడికి సమర్పించమని మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధత గురించి మాట్లాడడు, ప్రార్థన గురించి మాట్లాడడు, దేవునికి ఇచ్చేది మాట్లాడడు, ఒట్టి పిల్ల విషయం మాట్లాడతాడు దేవుడు. ఎంత భ్రష్టత్వం అండి, బరి తగింపు. అందరితో ఇటువంటి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడదు. ఇక దేవుడు గొప్పతనం ఏముందని మన్మోహన్ సింగ్ గారే మాట్లాడారు. మనం పోతే అన్న దేవుడు శరం వినాలని చాలా ఆశ ఉంది అన్నంటే మీ ఆశ ఉన్నందుకు మాట్లాడడు. అబ్రహాముకున్న విధేయత నీలో ఉంటే నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం జరిగింది కాదు. అబ్రహాములాగా మాట్లాడాలంటే అబ్రహాముకున్న విధేయత నీకు ఉండాలి. అబ్రహామా నీకు ఒక కాలప్పుడైన కుమారు నాకు దహన బలి గారి తీర్చు అన్నాడు. అంటే ఎందుకు ఏంటి ఏమి మాట్లాడతలేదు, మారు మాట్లాడకుండా చిత్తము తండ్రి అని కొడుకుని తీసుకున్నాడు. మోరియాకొండ గోతనే ఉన్నాడు దహన బలి అర్పించడానికి. నువ్వైతే బోధువా, అబ్రహామా నీ కుమారుని బలిగా అర్పించు అంటే ఆలోచించుకో తండ్రి. నువ్వేదో బై మిస్టేక్ చెప్పినట్టున్నావు. 25 ఏళ్ళు కనిపెట్టి పుట్టాడు వాణ్ణి బలం ఏంటిది? మళ్ళీ కనుక అనే టైం ఉందా? ఇప్పుడు నువ్వేదో నీకెవడు రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడు తండ్రి. నువ్వు ఇంకో మాట చెప్పు, నా కొడుకు ఎందుకు నీకు 1000 గొర్రెలు ఇస్తావు, 1000 ఎడ్లు ఇస్తాడు అని దేవునితో మనం బేరం ఆడతాం. అసలు ముందు మనం బైబిల్లో భక్తులతో పోల్చుకోవడానికి అంత లెవెల్ అంత భక్తి మనకు ఉందా చెప్పండి. ఒక పాస్టర్ గారు సంఘస్థుల మీద చెప్పి, అయ్యగారు వీరు కూరకు పాపం చేస్తున్నాడు, నాకు లోబడతలేదని నన్ను తీర్పులు తెలిసాడు. నేను ఆ సంఘ పెద్దలను అడిగి, ఏమైనా కూరకు పాపం చేస్తున్నావు అంటే ఎందుకు అని నేను అడిగి. అంటే నేను కూర హైటందుకు అంటే ముందు మోస అయితే కదా. అది రాయే ముందు పెద్ద కూర వచ్చారు. వేరే సేవకుడిని తిరుగుబాటు చేసి వచ్చి సంఘం పెట్టాడు. అందుకే కూరవు మీద మేము తిరుగుబాటు చేసి ఇంతసేపు కూరవు సమాజంలో ఉంటే ఇప్పుడు బయటపడి మోసే సమాజంలోకి వచ్చాడమని చెప్తున్నాడు. పెద్ద కూరవు ఆత్మీయ తండ్రికి ద్రోహం చేసి చీల్చిపోయి సంఘం పెట్టాడు. వీడు పెద్ద కూరండి. మాకు బుద్ధి వచ్చి మళ్ళీ మా అసలు తండ్రి గారికి పోతే మమ్మల్ని ఇప్పుడు కూరవు పాపం. వీడి పెద్ద కూరవు మోస అయితే కదా.
ఇష్టం వచ్చినట్టు బోల్షోకండి. ఒకడేమో అన్న పౌరు శరీరంలో ఉన్నట్టు నాకు ఒక ముళ్ళు ఉందన్న, ముళ్ళు ముళ్ళుండటందుకు నువ్వు పౌలు అయితే కదా అన్నాను. పౌలుకు ముళ్ళు ఎందుకున్నదంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండున్నట్లు గర్వించకుండున్నట్లు ఒక ముళ్ళు పెట్టాడు. మరి నీకేం ప్రత్యక్షతుందని నీకు ముళ్ళు పెడతాడు? ప్రతి ఒక్కరూ పౌలతో పోల్చుకోవడము, అబ్రహాముతో పోల్చుకోవడం, మోషేతో పోల్చుకోవడం. మోషే ఎక్కడ, నువ్వు ఎక్కడ బావు? 40 దివారాత్రాలు కాన్సన్ట్రేటర్ ప్రార్థన చేశాడు ఆయన. నువ్వు గంట ప్రార్థన చేసి 40 సార్లు ఊరు తిరిగి వస్తావు. మోషే అంత లెవెల్ ఉందా మనకు? వీలారా మనం చాలా ఇప్పుడు ఇంకా పుట్టి దేక్తున్నాం, ఇంకా నడక రాదు, అంబాడుతున్నాం అంటూ పాకే స్టేజ్లు ఉన్నాము. ఎంతో ఎదగాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో కొండపైకి ఎక్కాలా. ప్రభువా నన్ను కరుణించు, ఆ కొండపైకి ఎక్కించమని ప్రార్థన చేయాలి. ప్రియులారా మోషే లెవెలు, పౌలు లెవెలు, ఏలియా, అబ్రహాము వాళ్ళేమో కొండ శిఖరములో ఉన్నారు, మనమేమో అగాధములో ఉన్నాం. ఇంకా కొన్ని మైళ్ళు 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 కొండెక్కాలి. అన్ని ప్రోగ్రాములు ఖర్చు పెట్టి ముందు కొండెక్కే ప్రయత్నం మొదలు పెట్టాలి. దేవా నన్ను ఎక్కించు ఎక్కించు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు మూనల్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు మూనల్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మాము చూడ, చక్కని ప్రభుని మాము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవానాకు రావా, నీ కొరకే నీ వెదకేను దేవానాకు ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేని వెగకేను దేవా. వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారము లోనుగా నీ కొరకే నీ వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. ఈ లోకం అంటే వెగటు కలిగింది, ఆ కొండపైకి ఎక్కాలండి. ఎక్కడని చేత కావడం లేదు. తీరారా నేను ఒక సజెషన్ చెబుతున్నాను, మన టీవీలో కూడా చెప్పా. అన్ని పనులు మానేసి ఒక 1 వీక్ వారము రోజులు మన సొంత ప్రవర్తనను, మన హృదయ స్థితిని పరిశీలించుకొని పశ్చాత్తాపడి దుఃఖపడడానికి ఒక వారం ఉపవాస దినాలు ప్రతి విశ్వాస ప్రతిష్ఠించుకుంటే మంచిది. మనకేదో సత్యం తెలిసింది, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, నేను ఏదో అందరికంటే పెద్ద ఉద్ధరణ చేస్తానని బయలుదేరాము. మన శరీరాలు దేవునికి ఇచ్చామా? మన హృదయాలు దేవునికి ఇచ్చామా? మన హృదయములో క్రీస్తును ప్రభువుగా రాజుగా పట్టాభిషేకం చేశామా? దేవుని చిత్తానికి ప్రతిష్ఠితమా? మన చిత్తం చేసుకోవడానికి పోరాడుతున్నామా? లోకాన్ని సంస్కరించే పక్కన పెట్టండి, మనము సంస్కరించబడాలి. ఒక వారం రోజులు ఎవరు ముఖం చూడద్దు, ఏకాంత ప్రార్థన, స్వపరీక్ష, పశ్చాత్తాపము, మారు మనస్సు పండుతూ ఒక వారం గడపండి. మంచినీళ్ళకుండా పిలువబడ్డ బైబిల్ గ్రంథం తప్ప ఏముండదు. బైబిల్తో గడపండి, నిద్ర వస్తే అక్కడ పండుకోండి, మెలకు వస్తేనే బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి,
ప్రార్థన బోర్ అనిపిస్తే బైబుల్ చదవండి, బైబుల్ బోర్ అనిపిస్తే ప్రార్థన చేయండి, అది ఇది బోర్ అయితే పడుకోండి నిద్రపోండి, మళ్ళీ మెల్లుకొస్తామన్న బైబిల్లోకి 1 వీక్ అట్లా గడపండి. బయటకు వచ్చేసరికి అంతకుముందున్న విలువలన్నీ చెత్త కింద కనపడతాయి. లోకముతో తినవేసుకుపోయి లోకపు విలువలు, లోకపు ఆలోచనలు, లోకపు బంధాలు అన్ని పెట్టుకొని మనం పౌలు లాగా, మోషే లాగా, అబ్రహాం లాగా ఫీల్ అయిపోడు. ఎంత బుద్ధిహీనత అదిలాగా. ప్రభు రాకడకు ముందే మనం మారు మనసు పొందాలా. ఇక్కడ చెప్తున్నాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణ అనుకూలమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఇంకొక క్లాస్ పెట్టేది అక్కడ. ఇంతసేపు చెప్పిన ఈ ప్రసంగం ఏంటంటే, ఈ శరీరాలు దేవునికి అర్పించాల సజీవ యాగంగా. దేవుని చిత్తమును మీరు గ్రహించాలి. దేవుని చిత్తము మీరు తెలుసుకొనున్నట్లు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా మీరు చేయగలగాలంటే, అమలు చేయగలగాలంటే, అనుభవములోకి రాగలగాలంటే ఒక బేసిక్ రిక్విజిట్ ఉంది. ఏమిటనగా, మీ మనస్సు మారాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఇప్పుడు ఇటు నుంచి అటుపోదాం, ఇక రివర్స్. మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందాలి. రూపాంతరం పొందినట్లయితే మీకు దేవుని చిత్తం అర్థమవుతుంది. దేవుని చిత్తం అర్థమైతే మీరు దేవునికి యోగ్యమైన సేవ చేయగలుగుతారు. అది అసలు వరస. స్టెప్ నంబర్ 1, మీ మనస్సు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీ అభిప్రాయాలు మారాలా, మీ జీవిత విలువలు మారాలి. స్టెప్ నంబర్ 1. తర్వాత రూపాంతరం అనేది మీకు వస్తుంది. మనస్సు మారినప్పుడు రూపాంతరం వస్తుంది. రూపాంతరం వచ్చినప్పుడు దేవుని చిత్తము అర్థమవుతుంది. రూపాంతరం కాకుండా మీకు దేవుని చిత్తం అర్థం కాదు. రూపాంతరం కాకుండా ఏదేదో మీ సొంత అభిప్రాయాలు పెట్టుకుని అదే దేవుని చిత్తం అని భ్రమపడతారు. మీరు ఉత్తమమైన దైవ చిత్తం అర్థం కావాలంటే మీద రూపాంతరం జరగాల. రూపాంతరం జరగని వాడు ఎవరు కూడా దేవుని చిత్తము గ్రహించలేడు. రూపాంతరాన్ని పొందికొస్తేనే ఉత్తమమైన, సంపూర్ణమైన, అనుకూలమైన దైవ చిత్తం నీకు అర్థమవుతుంది. దేవుని చిత్తం అర్థమైన తర్వాత నువ్వు సజీవ యాగము కాగలుగుతావు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అసలు ప్రసంగం ఇక్కడ మొదలు కావాలి. నేను చెప్తున్నాను, మీరు దేవుని చిత్త ప్రకారము మీ శరీరాలు ఆయనకు అర్పించి ఉత్తమమైన యుక్తమైన సేవ చెయ్యాలంటే, పాయింట్ నంబర్ 1, స్టెప్ నంబర్ 1 ఏం చెప్పాను నేను, మీ మనస్సు మారకుండానే కోట్ల మంది క్రైస్తవులు యేసయ్యతో నడుస్తున్నారు. ఈ సీన్ ఎట్లా ఉంది, ఈ చిత్రము, ఈ దృశ్యం ఎలా ఉందంటే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, మేఘము వెనక నడుస్తున్నారు, హృదయంలో ఐగుప్తును మోసుకొని పోతున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఐగుప్తును వీళ్ళలో నుండి బయటికి పంపించలేకపోయారు. 600,000 కాల్బలము ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, వీళ్ళ లోపల నుంచి ఐగుప్తు బయటికి రాలే. ఐగుప్తును లోపల మోసుకొని పోతున్నారు. ఏదన్నా కొంచెం ఇబ్బంది రాగానే నాకు ఐగుప్తుల్లో తిన్న ఉల్లిపాయలు, కీరకాయలు గుర్తొచ్చుచున్నది. నాకెవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులు మాకంటే బాగానే జరిగినది. మేము ఐగుప్తుకు మళ్ళా వెళ్ళిపోతే బాగుండు. ఏం మాటలు ఇవి, ఐగుప్తు నుండి బయటకు వచ్చినట్ట రానట్ట చెప్పండి. చాలా మంది లోకము నుంచి బయటకు వచ్చారు, కానీ లోకము వాళ్ళలో నుంచి బయటికి రాలేదు. ఇంతకుముందు
తమ్ముడు అడిగితే బాడిన పాట నేనది. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి, నాలో దాగిన ఇహ లోకమును తొలగించదబోనితివి. లోకము నుండి బయటికి రావడానికి ఒక్కరోజే, ఒక రోజులో బయటకు వచ్చేయచ్చు. నీలో ఉన్న లోకం బయటికి రావాలంటే 40 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ బాప్తిస్మం పొందితే గంగ నూతన పడుతుంది. ఉర్ర సముద్రం దాటగానే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళ లోపల ఉన్న ఐగుప్తు 40 ఏళ్ళైనా బయటికి రాలేదు. లోకము నుండి వెలుపలకు బయటికి నన్ను కృపతో నడిపించి నా లోపల ఉన్న లోకాన్ని బయటికి పంపడానికి ఇప్పుడు పూనుకున్నావు నాయన. చూడారా, మనము లోకము నుంచి బయటకు వచ్చాం. నేను చెప్తున్నాను, చాలా మంది పాస్టర్లలో నుండి వాక్య జ్ఞానము గల విశ్వాసుల్లో నుంచి రాలే, ఆ లోకం బయటికి రాలేదు. ఎట్లా చెప్తావయ్యా నువ్వు ఇంత సీరియస్ స్టేట్మెంట్ ఎంత చేస్తావు అంటే చెప్తాను, కానీ లోకము నుంచి బయటికి కాదు. ఇప్పుడు అవన్నీ చెప్పే లోపల మీరు ఈ కూటము నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సమయం లేదు కాబట్టి నేను ముగించుకుంటున్నా. దేవుని బిడ్డలారా, అసలు మొత్తం అంత క్రైస్తవ సమాజం అంతా లోకపు మైండ్తోనే బ్రతుకుతుందండి. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద హోల్ ప్రాబ్లం. సంఘములో ఉన్న సమస్యలన్నిటికి మూల కారణం, మూల హేతు ఏమిటంటే క్రైస్తవ సమాజం లోకపు మనస్సుతోనే క్రీస్తుని వెంబడిస్తుంది. మేఘము వెనుక నడుస్తున్నారు. లోపల లోకమే లోకమే లోకమే, లోక తలంపులు, లోక అభిప్రాయాలు, లోక వాంఛలు, లోక ఆలోచన విధానం, పాశ్చర్ల ప్రసన్నమైన లోకమే. ఒక చిన్న మాట అడుగుతున్నా, పెళ్లి కాకపోతే ఒక చాలా పెద్ద నష్టం అనుకుంటున్నాను. ఏమండి మీ అమ్మాయిని పెళ్లి చేయరా? కొంతమంది బుద్ధి లేని వాళ్ళు అసలు అమ్మాయినే పెట్టుకోండి. ఏమమ్మాయి మీ నాన్న ఇంకడికి పెళ్లి చేయడానికి ఆశ్చర్యం అడగరు. ఎంత తప్పు అమ్మాయిని అంత అడుగుతారా? ఎంత బాధపడుతుంది అమ్మాయి? అవును, కాకపోతే ఏంటంట, అది లోకం మైండా అనేది దేవుని మైండా? పౌలు చెప్తాడు, తన కుమార్తెకు పెళ్లి చెయ్యేవాడు బాగుగా ప్రవర్తించుతున్నాడు, చెయ్యని వాడు మరి బాగా ఉందా మీకు ఆ వచనం తెలియదు. అందరికీ ఆ ఆదికాండం 2:18 ఒకటే తెలుసు. ఏంటంటే ఒంటరిగా ఉండట మంచిది కాదు. పెండై దాకా అందరు అదే వచనంలో ఉంటారు. పెండైనంత జ్ఞానోదయం అవుతుంది. పెళ్లి కాని అనుభవం లేని వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు అన్నమాట. దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు ఆదికాండం 2:18 నుంచి. మొదటి కొరింథీ 8వ అధ్యాయము దయచేసి 36. అయితే ఒకని కుమార్తెకు వీడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహము చేయకపోవడం యోగ్యమైంది కాదని ఒకడు తలంచిన ఎడల పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. కానీ 37, ఎవడైనా నూతన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేక ఉండి అతడు స్థిర చిత్తుడు, తన చిత్త ప్రకారము జరుపు శక్తి గలవాడు, తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి గలవాడయ్యుండి ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. 38 చదవండి. తన కుమార్తెకు కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు, చదవండి ఏముంది అక్కడ, తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. పెళ్లి చెయ్యని వాడు రుచి బెటర్, పెళ్లి చేసుకున్న బెటరా చేసుకోకుండా ఉంట బెటరా? పెళ్లి చేయవాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చెయ్యని వాడు ఊరికి పెళ్లి 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 అంటే అసలు పుట్టిందే పెళ్లి కోసం అన్నట్టు. అవును, దేవుని చిత్తం అయితే పెళ్లి అవుతుంది కాకపోతే కాదు, దాని పెద్ద ముఖ్యం కాదు. పెళ్లి మనం అందరం కలిసి ఏసైన పెళ్లి చేసుకోవడం ముఖ్యం. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చిచ్చున్నారు, దేవుని స్తోత్రం కలిగినగా.
పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, ఎవరికైనా పిల్లలు పుట్టిండ్రు అనుకోండి, దేవుడు మన సహోదరుని బహుగా ఆశీర్వదించి చక్కటి కుమారుని గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతూ ఎంత హర్ట్ అవుతారండి. అంత తెలివి తక్కువ ప్రసంగం ఇంకోటి లేదు నేను చెప్తున్నా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమా? ఒకడు అమ్మాయిని పెట్టుకుని రేపు చేస్తే ఆమెకు కూడా గర్భఫలం వస్తుంది. దేవుడు దేని బహుమానం ఇచ్చినట్టు? బాగా రేపు చేసిన బహుమానమా, లేకుంటే బాగా చేతకాక లోపడ్డ వాడిని బహుమానమా? దేనికి బహుమానం అండి? అక్రమ సంబంధాల్లో కూడా గర్భం వస్తుంది. దేవుడు దేనికి బహుమానం ఇచ్చినట్టు? అక్రమ సంబంధాలకి ఏమో అర్జెంటుగా కడుపు వస్తుంది. మర్యాదకు పెళ్లి చేసుకుంటే ఏం లేని పిల్లలే పుట్టరు. మరి ఇదేమి యెహోవా దేవుడు? మరి యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగూ దీవించబడు. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివమ్మకు. మరి పౌలుకు పిల్లలే లేదు. ఒకటి ఇల్లు కట్టుకుంటేనేమో దేవుడు మన సహోదరుని దీవించి చక్కని ఇల్లు నిర్మించినాడు అని చెప్తారు. ఇల్లు లేని ఎంత బాధపడతారు తెలుసా? ఆ ప్రసంగం సహోదరుడు ఇల్లు కట్టుకుంటేనేమో దేవుడు దీవించిండా. మరి పౌలుకు సొంత ఇల్లు చచ్చిపోయిందాక పౌలును దేవుడు దీవించారా దీవించలేదా? పౌలుకు సొంత పిల్లలు లేరు, సొంత ఇల్లు లేదు. మరి ఏమైంది పెట్టుకొని మనం క్రైస్తవ జీవితం జీవి మనకి ఇల్లు ఉండాలి, పిల్లలు ఉండాలి, భార్య ఉండాలి, భర్త ఉండాలి, లోక సుఖాలు ఏడు తక్కువ కాకుండా ఉంటే దేవుడు బహుగా దీవించాడు. భార్య లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేదు, మంచి బట్టలు లేవు, పౌలు మీ దృష్టికి దీవించబడ్డా లేదా? పిల్లరా, క్రైస్తవ సమాజమే మనస్సులో చెత్త నింపుకొని బతుకుతున్నాను నేను చెప్తున్నా. అందుకే ఏనాడు ఓమేగాశ్వరంలో రాశా, ప్రతివాణి కపాలం సమాజం యొక్క బుర్రక తుర్రే ఓపెన్ చేసి టీ స్పూన్ పెట్టి ఉన్న మెదడంతా గీకేసి కొత్త మెదడు నింపాల. అదే మనస్సు మారి నూతనమ గుటవలన మన లోపల ఉన్న గుజ్జంత గీక్ అవుతుంది పడేసి కొత్త బ్రెయిన్ నింపుకోవాలా. అప్పుడు రూపాంతరం వస్తుంది, అప్పుడు దేవుని చిత్తం అర్థమవుతుంది, అప్పుడు దేవునికి యోగ్యమైన సేవ చేయగలుగుతాం. అటు నుంచి మొదలు పెట్టండి. నేను చెప్తున్నా పెళ్ళైతే సంతోషం, కాకుండా పెద్ద భారమే ఉండదు మాకు. ఉండని ఏందట ఉండని మదర్ తెరసా పనికి మారింది అని చూసేనా? పెళ్లి కానులు ఎంతమంది లేదండి? పెళ్లి కాని మహానుభావులు ఎందరో ఉన్నారు, దేవుని కొరకు ఎంతో సేవ చేశారు. పిల్లలు పుట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు, పుట్టిన వాళ్ళందరూ గర్భఫలం పిల్లలు పుట్టేది పెద్ద గొప్ప సంగతి అనుకోకండి, మేకలు కూడా పోతాయి. పిల్లలు పుట్టేది గ్రేట్ కాదు, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. ఎవడు పడితే వాడు పనికి మాలినోడల్లా పిల్లలను కనొచ్చు. సువార్త ద్వారా పిల్లల్ని కనాలంటే అభిషిక్తునికే సాధ్యం. దేవుడి స్తోత్రం కలిగిన కాక నాలుగు డబ్బులున్న పనికి మాలినోడల్లా ఇల్లు కట్టుకుంటాడు, కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే సంఘమనే ఇల్లు ఎవడు కట్టలేదు. దేవుని స్తోత్రం కలిగిన కాక మనము మన మైండ్ ఎట్లా మారిపోవాలంటే ఇల్లు కట్టిన పర్లేదు బ్రదర్, కానీ ఎన్ని ఆత్మలు సంపాదించిన అర్జునుడు ముందు అనాలా? పిల్లలు పుట్టిందంట మంచిదే, కానీ సువార్తతో ఎంతమందిని కన్నా వది చెప్పనాలి. పిల్లల కంటే సువార్త ద్వారా పిల్లల్ని కనేది ముఖ్యం, ఇల్లు కట్టే కంటే సంఘములు కట్టేది ముఖ్యం. దేవుని బిడ్డ మనస్సు మారాలి, మనస్సు మారాలి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నా మనస్సు మార్చు, కొత్త ఆలోచన నా మనస్సులో నింపు. ప్రార్థన చేసుకుందాము. అగాపే సంపూర్ణ సువార్త సంఘము ప్రపంచమును మార్చడానికి పుట్టింది. ముందు మనము మారామా? స్వపరీక్ష చేసుకుందాం. పిల్లరా, ఉపవాసము ప్రతిష్ఠించుకుందాం. ఎవరితో మనకు మాటలు కానీ ముఖాలు చూడటం కానీ ఫోన్లు చేయడం కానీ లేకుండా
ఒక వారము దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని ముఖము తప్ప ఎవరి ముఖం చూడకుండా గడుపుదాం. మనం మారాలి ప్రియులారా. ఏదో సంస్కర్తలము గొప్ప సంఘము గొప్ప సంఘం అనుకోని సత్య సంఘం అనుకోని రేపు న్యాయ తీర్చ ముందు సిగ్గుపడాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇది దేవుని వాక్కు. ఎంత నీ మనసు మారిందా? లోకస్తున్నట్టు ఆలోచిస్తున్నా నువ్వు? ఎది ముఖ్యమంటావు? ఇల్లు ముఖ్యమంటావు? శరీర సుఖం ముఖ్యమంటావు? ఇదేనా? లోకము యొక్క మైండ్ నీడలను తండ్రి ఫైటింగ్ మైండ్ కావాలి, పావులు మైండ్ కావాలి, దేవుడి మైండ్ కావాలి. లోకం అది రానంత వరకు నువ్వు ఇదే ప్రసంగాలని జరుగుతాం, ఇదైతే సేవంతో వ్యర్థం. ఇది బ్రతికే వ్యర్థం అయిపోతుంది సోదరుడు సోదరు. ఇది మనం మారే మనసుతో తెలిసినాం. ముప్పై నాలుగేళ్ల కిందట ఈ జనాన ప్రభు నాతో మాట్లాడుతున్న సేవ చూపించారు. ముప్పై నాలుగేళ్ల కిందట ప్రభు నాకు నేర్చిన పాట వివాళ నేను చెబుతున్నాను. మార్చి 1987 నా పిలుపు దినం. ప్రతి సీనియర్ శిష్యుడు దేవుడు మనకు అప్పగించినటువంటి సంస్కరణ చేయాలంటే మనం మారాలి. చెప్తాడో చదువు జాతులు పాడేవాళ్ళు ఉన్న చెట్లను కాంట్ చేయడానికి మీ అగ్ని బాప్తిస్మము నాకు ఇచ్చేమని అడుగుదా. అందులో రెండు చేతులు ఆకాంక్షించడం అయ్యా నన్ను కాంట్ చేయండి, నాకు అగ్ని బాప్తిస్మము అయ్యా నాలుగు చెట్లను కాంట్ చేయండి, అయ్యో సహించు అగ్ని దిగ్గా అయ్యా మీకు ప్రీతికరమైన సేవ చేసే భాగ్యం ఇవ్వండి, ఉత్తమం అనుకూలమైన పరిశుభ్రమైన నిశ్చిత్వం నాకు తెలియపరిస్తుంది, పరిపూర్ణమైన నిశ్చిత్వం నాకు ధరించండి. అయ్యా నన్ను మార్చి నన్ను కాల్చి నన్ను పరిశుభ్రమే పాడైపోయేను తిరుగమారెను. దేవుని తోట మిగతల పాలై పాడైపోయేను తిరుగమారెను. సోదరుడు ఎవరో అయినా సరే ఇంకా మాట్లాడాలి.
ఈనాడు చెప్పబడిన వాక్య కాంతులు రేపు న్యాయపీఠము తప్పు తీసుకుని జాగ్రత్త క్రైస్తవ జీవితం అంటే ఆశామాషిగా ఇష్టానుసారంగా బతికేది కాదు. జాగ్రత్త జాగ్రత్త దేవుని చిత్తమునకు ప్రాధాన్యత ఇవ్వడం మీ ప్రేమలు చేస్తాం, మీ పెళ్లిళ్ళు చేస్తాం, మీ ప్రసంగాలు చేస్తాం, మీ సంఘాలు చేస్తాం, మీ ఇళ్ళు చేస్తాం, మీ ఆశ్రమం చేస్తాం, మీ పదవులు చేస్తాం. చెత్త కాల్చబడాలి, చెత్త కాల్చబడాలి, నన్ను కాల్చేయాలి, దేవాన్ని నన్ను కాల్చేస్తాం, నన్ను మార్చేస్తాడు. ఎలా అడగాలి చేయలేదు, ప్రార్థించవలసింది కానీ అదే బాప్తి ఇచ్చిన నాకు కావాలని అడిగాను. దాటిపోవద్దు నాయన, మీ కటాక్షము నా మీద ఉంటే దాటిపోవద్దు. అప్పుడు అమ్మలాగా అడిగింది, మీకు దారము దేవాలని దాసులు కూడా దాటిపోతుంది. నాలో నీకు రా, నా జీవితంలోకి రా, నా ఇంట్లోకి రా, నా పడక ప్రజల్లో నుంచి నా ప్రకృతిలోకి నాగోచనంలోకి రాశాను అని దాటిపోవచ్చు. అయ్యా నుంచి తమిళ వ్యక్తిపత్రం నాలుగు నుంచి రాశాను. తండ్రి చూడాలని, తండ్రి చిత్తము చేయాలని నా తండ్రి చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా
దుర్మంత్రం లేదు కనుక దేవుడి చిత్తం అనుకున్నాక మా సచిత్తమే దేవుడి చిత్తం అని కొట్టుకా ఏదో కాలికి కొట్టుకుని పోయినట్టుగా ప్రతిచేస్తున్నాము ఆయన క్షమించండి మమ్మల్ని మార్చండి నన్ను మార్చండి మమ్మల్ని మార్చండి ఈ రక్తముతో మమ్మల్ని జరగండి మాలో చెప్పంత కాల్చి కుటుంబం వేయబడ్డ బంగారము అది వెళ్ళిన కుటుంబం వేసినట్టు బంగారము కుటుంబం వేసినట్టు ఈ ఆత్మను చేత మమ్మల్ని కాల్చండి అన్ని ద్వారా విభావించబడినట్టుగా కనపడి 120 మంది కంటే ఎక్కువ మంది నరగదిలో ఉన్న ఆరంభ విశ్వాసులు ఒక్కొక్కరి మీద ఒక ఆరుగా వీటిని అగాపే సంపూర్ణ సువార్త సంఘములు ఒక్కొక్కరి మీద అగ్ని ద్వారంలో రాష్ట్రాన్ని భావించబడి వారమక్కుల దేవాది కృపను కుమరించండి నాటో వర్షింపజేసి అద్భుతము జీవనంలో అనుభవించండి మరో మనస్సు పుట్టించండి సత్సత్వాలు పుట్టించండి నా హృదయ పరిస్థితులు పెట్టండి నా కుటుంబ పరిస్థితులు పెట్టండి కార్యకర్తల సంబంధాలు పునర్నిర్మించండి పరిశుభ్ర మరుగులతో తీర్మానాలు ఇచ్చండి మన ప్రాణములోంచి ఎక్కి అగ్ని వంటి వస్తే పాపమాన్ని పుట్టించండి ండి పక్కల్లో నమ్మకత్వం పుట్టించండి దైవ సేవకుల్లో నిరాక్షను పుట్టించండి అయ్యాన్ని కోరుకున్నాను రాకడకు సమయం ఉండొచ్చు కానీ మా ప్రాణం పోవడం ఎప్పుడో తెలియదు తమ సాధ్యలో ఉన్నాయి ఎప్పుడు పోవటం వస్తుంది లక్ష్మయ్యదాక వేషధారులు ముఖ్యోద్యోగంలో ఎలా తెలుసుకుంటాము కానీ అయ్యా మన కుశుద్ధీకరణ ఆత్మదేవ సహాయం యేసు పరిశుద్ధ నామములో ప్రసంగించిన వందనములతో ప్రార్థిస్తున్నాను మన తండ్రి దేవుని ప్రేమయు సర్వజగత రక్షకుడైన యేసుక్రీస్తు మాదిరి శాశ్వత కృపయు పరిశుద్ధాత్మదేవుని సమయోచిత సహాయమును వ్యక్తిగత దివ్య ప్రసన్నత ఆయనతో సహవాసము రాత్రి మారు మనస్సు పొందుచున్న ప్రతి ఒక్కరికి సదాతోడు కనుక మానవుని శాంతి కలిగి